అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆడపొడుచా ఇక పోవమ్మ కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలెకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి కథని చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా మన ఛానల్కి ఒక మంచి లైక్ అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి నా నోటిఫికేషన్స్ మీ దాకా రావాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఒక మంచి కమెంట్ పెట్టండి మంచి కథల్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి కథనే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా ఇంతకుముందు ఉన్న మంచి మంచి కథలను కూడా మీరు వినకపోతే ఒకసారి వినండి చాలా మంచి కథలు మీ మనసుకి చాలా నచ్చేసే కథలు మీరు మిస్ అయితే కనుక ఒకసారి విని చూడండి మీ మనసుకి ఇంకా ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి మరి కథలోకి వెళ్ళిపోదామా నాగేశ్వరరావు చేసేది సిటీలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఆయనకి పెద్దలు ఇచ్చిన స్థిరచరాస్తే అమ్మి తీసుకురాగా ఇక్కడ ఆయన కట్టించుకుంది ఒక రెండంతస్తుల ఇల్లు ఇక ఆయన భార్య అలివేణి గృహిణి ఇంట్లో నుండి ఆవిడ బయటకు వెళ్ళి ఏ ఉద్యోగాలు సద్యోగాలు చేసే ఆడదేమీ కాదు ఇక నాగేశ్వరరావు ఉద్యోగం చేసే ఆయనకి మంచి రాబడి ఉన్న జీతమే కాబట్టి హ్యాపీగా ఇంట్లో పనివాళ్ళు ఇంట్లో కారు హ్యాపీగా అలా భర్తతో కలిసి సరదాగా కాలక్షేపం చేసే ఇల్లాలావిడ కాస్తో కూస్తో పెద్దలిచ్చిన ఆస్తిపాస్తులు అమ్మి వాటిని తీసుకొచ్చే కాస్త ల్యాండ్ల మీద అలా కొద్దిగా మ్యూచువల్స్లో తినటానికి ఉండటానికి బ్రతకడానికి సరిపోయినంత నాగేశ్వరరావు జాగ్రత్త చేసుకున్నాడు అలివేణికి నాగేశ్వరరావుకి ఇక మొదటి కాన్పులో అలివేణి కొడుకును కంది పిల్లాడి పేరు అర్జున్ ఇక అర్జున్ తర్వాత మూడు సంవత్సరాలకి కూతురు పుట్టింది కూతురు పేరు దర్శన ఇక పిల్లలిద్దరిని కాలుచకర ప్రవాహంలో గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలంటే చదువులకేం కొదవా మంచి స్కూల్లోనే వేసి చదివించాలి అనుకునే పిల్లలిద్దరినీ చదివించడం మొదలు పెట్టారు కూతురు ఎక్కువ కొడుకు తక్కువ కొడుకు ఎక్కువ కూతురు తక్కువ అనే ధోరణి ఏమీ వీళ్ళకి ఉండదు పిల్లలు మాత్రం బాగా చదువుకునేవాళ్ళు దట్టు కూతురు కన్నా కొడుకు ఇంకా బాగా చదువుకునేవాడు అర్జున్ ఎప్పుడూ కూడా చాలా ప్రాక్టికల్ థింకింగ్ దానికి తోడు తమ్ముడు తనవాడైనా నిజమే మాట్లాడాలి అనే తత్వం తప్పు ఎవడు చేసినా సరే దానికి తగ్గ పనిష్మెంట్ ఇచ్చే తేరాలి ఇక కీలెరిగి వాత పెట్టకపోతే కనుక కొన్ని కొన్ని జబ్బులు నయం అవ్వవు అని నమ్మే తత్వం ఉన్న వ్యక్తి అర్జున్ కాలిచక్కడ ప్రవాహంలో అర్జున్ బీటెక్ అయిపోయి చాలా పెద్ద యూనివర్సిటీలో ఎంటెక్ చేశాడు ఎంటెక్ అయిపోవటంతోనే క్యాంపస్ ప్లేస్మెంట్లో తన స్వయం కృషితో ఉద్యోగం తెచ్చుకున్నాడు మంచి ప్యాకేజ్తో ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన ఊళ్ళోనే ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకొని ఉద్యోగం చేసుకుంటూ పిల్లాడు ఇక అక్కడే ఉండటం మొదలుపెట్టాడు ఆ తర్వాత కూతురు దర్శన ఈ కూతురుది బీటెక్ అయిపోయింది ఎంటెక్ చేస్తావా అంటే నాకంత ఇంట్రెస్ట్ లేదు అందే సో ఇక ఉద్యోగం చేస్తావా అంటే కూతురు ఉద్యోగం చేసే తత్వం కూడా కాదు పైగా ఉద్యోగాలు చేసి లేనిపోయిన తలకాయ నొప్పులన్నీ తెచ్చి నెత్తి మీద పెట్టడం ఎందుకో అడ్డమైన పుకార్లు పుట్టించుకోవటం ఎందుకో అవసరమా అనే దాంతో ముందు కొడుక్కే పెళ్లి చేద్దాం అనుకొని ఎవరినైనా ప్రేమించావా అని అడిగారు అలివేణి నాగేశ్వరరావు అలాంటిదేమీ లేదు అయినా చెల్లికి పెళ్లి చేయకుండా నాకు పెళ్లి చేయటం ఏంటి రేపొద్దున నన్ను ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని ఇంటికి రావాలంటే నాకు వెనకాల ఇంకా చెల్లెలు బాధ్యత ఉంది చెల్లెలు రెస్పాన్సిబిలిటీ ఉంది ఇంకా చెల్లెలు బొరువు నెత్తి మీదే ఉంది అంటే బాగుంటుందా లేదంటే వాళ్ళ చెల్లెలకి పెళ్ళైపోయింది హ్యాపీగా కాపురం చేసుకుంటుంది అన్నప్పుడు నేను పెళ్లి చేసుకుంటే పద్ధతిగా ఉంటుందా ముందే అయితే చెల్లికి పెళ్లి కానివ్వండి అనేసాడు అర్జున్ అన్న తర్వాత కొడుకు చెప్పిన తీరి కూడా బానే ఉందని కూతురు కోసం అనే వంద సంబంధాలు వెతికి అందులో నుంచి ఒక అబ్బాయిని ఫైనల్ చేశారు అబ్బాయి పేరు ఆదిత్య అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నలకి ముగ్గురు కొడుకులే ఆడపడుచు ఉన్న ఇంట్లో చచ్చినా కూడా కూతురునివ్వటానికి వీలు లేదు నేను గొంతు పోసుకొని ఉరిపోసుకొని చస్తాను ఆడపడుచులు ఉన్న ఇంట్లో ఇస్తే కూతురు సుఖపడదు ఆడపడుచు అంటే అర్ధ సమానం అదే పెద్ద దరిద్రం అని కూర్చుంది అలివేణి దాంతో వెతికి వెతికితే ఆదిత్య వాళ్ళ సంబంధం దొరికింది చాలా పెద్ద యూనివర్సిటీల్లో ఇక క్యాంపస్ల్లో చదివాడు ఆదిత్య దానికి తోడు అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేసి కూడా వచ్చాడు ఎంబీఏ ఇక్కడే చదువుకుని మళ్ళీ వెళ్ళాడు ఎంఎస్కే ఇక పిల్లాడు ఏ చెడు అలవాట్లు లేవు చూడడానికి చాలా బాగుంటాడు ఆదిత్య మాంచి బాడీ బిల్డర్ లాంటి శరీరతత్వం మంచి హైట్ వెయిట్ పర్సనాలిటీ అర్జున్ ఆదిత్య ఈక్వల్గానే ఉంటారు పక్కపక్కనే ఉంటే మంచి మగాడు అనేలాగా చూసేలాగా బాహుబలి వన్ బాహుబలి టూ అన్నట్టు ఉంటారు ఇద్దరు కూడా అయితే ఆదిత్య గురించి ఎంక్వైరీ తీస్తే వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిదని ఆదిత్య వాళ్ళ అమ్మ నాన్న అనవసరమైన విషయాలు కలుగజేసుకోరని ఆదిత్య వాళ్ళ నాన్నకి స్థిరచరాస్తులు బాగా దిట్టంగా ఉన్నాయని ఇక దానికి తోడు ఆదిత్య అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక జాబ్ చేస్తూ ఉండగా ఆదిత్య వాళ్ళ నాన్నకి తెలిసిన చిన్ననాటి స్నేహితుడు ఒక ఆయనకి ముగ్గురు కూతుళ్ళు ఉండటం ఆ ముగ్గురు కూతుళ్ళు అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అయిపోవటం ఆయన ఆయన డ్రీమ్ అనుకుని ఒకనొకనాడు పెట్టిన వ్యాపారం ఆయనకు ఆరోగ్యం బాగోక రోజులో కాసేపే వచ్చి ఆయన చూసుకోవటంతో ఈక్వల్ టు ఇక ఎండీ అంటే ఎండీకి కాస్త కింద సిఇఓ అంతా పదవితో చూసుకునేవాడు ఒకడు కావాలి అని ఆదిత్య ఆయన సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవటం నెలకు ఐదు లక్షల రూపాయలు ఆదిత్యకి ఇచ్చే శాలరీ దాంతో చాలా హానెస్ట్గా వర్క్ చేస్తాడు ఆదిత్య ఆదిత్య చేతి కిందకి ఎప్పుడైతే ఆ కంపెనీ వెళ్ళిందో అది ఫిఫ్టీ ఎయిత్ ప్లేస్లో ఉన్నదాన్ని టెన్త్ ప్లేస్లోకి లాక్కొచ్చేశాడు ఆదిత్య చాలా షార్ప్ మైండెడ్ తెలివైన వాడు అందంగా ఉంటాడు దానికి తోడు వాళ్ళ నాన్న కొడుకులు ముగ్గురికి కూడా రేపొద్దున వియ్యాల వారు అడిగి వాళ్ళ చేత అడిగిచ్చుకున్న దాకా మనం ఎందుకు ప్రాపర్టీలు పెట్టకుండా ఉండాలి అని ఆదిత్య అన్నలు ఇద్దరు అదే ఊళ్ళోనే ఉంటారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఆదిత్య చెల్లెలికి కూడా పెళ్ళి అయిపోయింది ఆ అమ్మాయి కూడా అదే ఊళ్ళో ఉంటుంది ఇక ఆదిత్య ఒక్కడే అబ్రాడ్ వెళ్ళి రావటం వల్ల మ్యారేజ్ లేట్ అయింది అయినప్పటికీ ఆయన ఉన్న ప్రాపర్టీని ఈక్వల్ షేర్స్ వేసేసి కూతురుకివ్వాల్సింది కూతురికి కొడుకులకి మూడు వాటాలేసి తనకి భార్యకి గౌరవంగా ఉంటుందని ఒక వాటా పెట్టుకున్నాడు అలా లెక్క చూసిన ఆదిత్య కోట్ల రూపాయలకి వారసుడు దానికి తోడు తను ఉద్యోగం చేసే చోట ఆదిత్యకి పెద్ద బంగ్లా ఉంది అది ఎకాయికిన ఐదంతస్తుల ఐదు అంతస్తుల బిల్డింగు ఎలా లేదన్నా ఇల్లు పన్నెండు గదులు పైనే ఉంటుంది బ్రహ్మాండంగా ఇంట్లో నౌకర్లు చాకర్లు అంతా కూడా ఇల్లంతా మిషన్లు ఇల్లు చాలా బాగుంటుంది సెన్సార్లు అవన్నీ బిగించే ఆదిత్యకి కార్లు ఉన్నాయి కారు కాదు చాలా మంచోడు చెడలవాట్లు కూడా అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అవుతూ డ్రింక్ చేయటం ఎప్పుడన్నా ఒకటి రెండు సిగరెట్లే తప్ప డైలీ డ్రింకరో డైలీ డైలీ స్మోకరో కాదు ఆదిత్యకి ఇక బ్రేకప్పుల విషయం అంటే వీళ్ళకి ఆ విషయాలు తెలియదు కాబట్టి ఇంతవరకు ఎంక్వైరీ తీసుకున్నారు ఒక వైపున అలివేణి నాగేశ్వరరావు దాంతో పెళ్లిచూపులకు రమ్మని చెప్పారు పెళ్లిచూపులకు వచ్చాడు ఆదిత్య వచ్చిన తర్వాత దర్శన చూడడానికి స్లిమ్గా చాలా అందంగా జీరో సైజు బొమ్మలాగా ఉంటుంది దాంతో ఇక గదిలోకి పంపించారు ఇద్దరం మాట్లాడుకుంటాం అంటే గదిలోకి వెళ్ళిన ఆదిత్య దర్శనతో నేను నీతో ఒక విషయం ఓపెన్గానే చెప్పాలనుకుంటున్నాను దర్శన ఏంటంటే నువ్వు జాబ్ చేయాలి అనుకుంటే నేను నో అనే పర్సన్ని కాదు కానీ జాబ్ చేసి వచ్చే అక్కడ టైమింగ్స్ నీకు నాకు సెట్ అవ్వక ఇంటికి వచ్చే టైంకి నువ్వు ఇంట్లో లేక ఒకవేళ వచ్చిన తర్వాత విసుగులు చిరాకులు చికాకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రదర్శించుకునేటట్టయితే మాత్రం నాకు నువ్వు జాబ్ ఇంట్లో ఉండటమే ఇష్టం ఇంట్లో నువ్వు కష్టపడి పనులు చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో కుక్కు ఉంది దానికి తోడు నలుగురు ఉన్నారు మాలీ ఉంటారు ఇంటి ముందు రెండు కార్లు ఉంటాయి నా జీతం మనం తినగా హాయిగా అనుభవించక కూడా బోల్డ్ అంతా దాచుకునేంత ఉంది డాడీ పెట్టిన ప్రాపర్టీసే నాకు చాలా ఉన్నాయి ఇక ఇంకొక విషయం నా స్కూలింగ్ ఎక్కడ కాలేజ్ ఎక్కడ ఇక నా హాబీస్ ఇవి దానికి తోడు నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను మా ఇద్దరికి టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదరలేదు దాంతో తను పెళ్లి చేసుకుని అబ్రాడ్ వెళ్ళిపోయింది సో ఇంకా నేను ఆన్ అయిపోవాలి అయిపోయాను ఇప్పుడు ప్రస్తుతం కంపెనీ అంతా నా చేతిలోనే ఉంది రన్ చేస్తున్నాను ఏదో ఒక రోజుకి అంకుల్ అబ్రాడ్ వెళ్ళి వాళ్ళ కూతుళ్ళతో సెటిల్ అయిపోయేటప్పుడు అది మొత్తం నేనే టేక్ ఓవర్ చేయాలనేది నా కోరిక ప్రాఫిట్స్ వచ్చినప్పుడల్లా ఇంత పర్సంటేజ్ అని ఇస్తారు హైకులు కామన్ ఎవరీ ఇయర్ నా శాలరీ బాగా పెరుగుద్ది దానికి తోడు నమ్మకంతో పనిచేస్తూ ఉంటాను కాబట్టి ఇక ప్రతి పండక్కి నాకు బోనస్లు ఇవ్వటం ట్రిప్పులకి పంపించటం అకామిడేషన్స్ ఫ్రీగా ఇవ్వటం ఇదంతా కామన్ అయిన విషయం ఉండేది సొంతిల్లే నాకు ప్రైవసీ అంటే చాలా ఇష్టం ఊళ్ళోనే మా అన్నయ్యలు ఇద్దరు వదినలిద్దరు పిల్లలతో ఉంటున్నా చెల్లెలు చెల్లెలు భర్త పిల్లలతో ఉంటున్నా అమ్మా నాన్నలు వాళ్ళు పల్లెటూళ్ళలో ఉంటున్నా ఎప్పుడో ఒకసారి తప్ప మేము కలము ఓపి పినగా చెప్పాలంటే సంవత్సరానికి ఒకసారి అమ్మ నాన్న పెద్ద పండగకి మాత్రమే కలుసుకుంటాం పద్ద పద్దాకా దాకా ఒకళ్ళేళ్ళకు ఒకళ్ళు వెళ్ళడం ఇక రాకపోకలు జరుపుకోవటం ఇలాంటివి నాకు పెద్దగా ఇష్టం ఉండవు నేను చాలా ప్రైవసీని ఎక్స్పెక్ట్ చేస్తాను నాకు వైఫ్ మీద లైఫ్ మీద బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బోలెడన్ని కపుల్ గోల్స్ ఉన్నాయి నాకు అవన్నీ నెరవేర్చే అమ్మాయి కావాలి లైఫ్ లాంగ్ కలిసి ఉండే అమ్మాయి కావాలి నేను చాలా రొమాంటిక్గా ఉంటాను నా వైఫ్ కూడా నాతో అలానే ఉండాలని నేను కోరుకుంటాను నా భార్య అంటే నాలో సగం కాదు నేను తను ఒకటే అనుకునేలాంటి అమ్మాయి కోసమే ంతకాలం నేను పెళ్లి చేసుకోలేదో అని చెప్పుకొచ్చాడు ఆదిత్య అయితే కానీ కట్నం కూడా అక్కర్లేదని చెప్పేశాడు ఆదిత్య వచ్చి రావడంతోనే ఓకే దాంతో దర్శన ఆదిత్య చెప్పిన ప్రతిదానికి కూడా మీరు చెప్పింది నాకు చాలా నచ్చింది మీలాంటి హస్బెండ్ దొరకటం ఏ అమ్మాయికి అయినా సరే లైఫ్ టైం డ్రీమ్ కాదంటారా అనేసరికి అయితే నేను చెప్పినవి నీకు నచ్చాయా అన్నాడు అవి నచ్చాయి మీరు నచ్చారు అందే ఓరకంట చూస్తూ పెదవి కొడుకుతూ దాంతో ఆదిత్యకి దర్శన చాలా నచ్చింది సరేనని ఓకే చెప్పేశారు వెంటనే నెల రోజులు తిరగకుండా ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత దర్శన ఆదిత్యతో పగలు రాత్రి అనే తేడా లేకుండా గంటలు 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 ఫోనుల్లో మాట్లాడుతూనే ఉండేదే ఇక్కడ నుంచి తను గిఫ్ట్లు కొని పంపించేది ఆదిత్య రోజుకో గిఫ్ట్ కొని పంపేవాడు దర్శనకి ఒకప్పుడు లవర్స్ లవ్ లెటర్లు రాసుకునేవాళ్ళు ఇప్పుడై లేవని ఒకవైపును మెసేజ్లు చేసుకుంటూ మెయిల్స్ పెట్టుకుంటూ ఫోన్లు చేసుకుంటూ అవి చాలవనే ప్రేమ లెక్కలు కూడా రాసుకునేవాళ్ళు ఇద్దరు పెళ్లికి పది పదిహేను రోజుల ముందే అర్జున్ వచ్చాడు తను వర్క్ చేస్తున్న చోటు నుంచి చెల్లెలు పెళ్లి బాధ్యతలు ఉంటాయి కాబట్టి తన బాధ్యతలు తను నిర్వర్తించాలి అన్నగా అనే దాంతో చెల్లెలు ఫోన్ మాట్లాడుతోంది బావుతోనేనని తెలిసే ఏమంటున్నాడే మీ ఆయన అనేది అయితే చాలా రొమాంటిక్గా మాట్లాడతాడన్న తనకి చాలా కపుల్ గోల్స్ ఉన్నాయి అలాగే తనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయంట వైఫ్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడంట అని చెప్పింది దర్శన జాగ్రత్త చూస్తే నీ మొగుడు అందరి మగాళ్ళలా లేనట్టున్నాడు నువ్వు అలాంటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు అతన్ని ఏదైతే కనుక కోరుకున్నాడో దాన్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నించు అనవసరంగా కుక్కతోక వంకర్ లాంటి వేషాలు వేకు నీకు ఆ వేషాలు అలవాటు కాబట్టి ముందే చెప్తున్నాను అనేసరికి అదేంటన్నయ్య అంటే అవునే అందరూ ఒకేలా ఉండరు లైఫ్ని బంగారం చేసుకోవాలన్నా లైఫ్ని నాశనం చేసుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది ఆలోచించి ఆచితూచి అడిగేయమన్నాడు అర్జున్ ఆ తర్వాత దర్శన్కి ఆదిత్యకి చాలా గ్రాండ్గా పెళ్ళైపోయింది అప్పటి ంతలిచ్చి అత్తారింటికి పంపించారు అక్కడ అలా రిసెప్షను సత్యనారాయణ వ్రతం అయిపోగానే ఆదిత్య దర్శన్ని తీసుకొని మూడు నెలలు ఫారెన్ హనీమూన్కి తీసుకెళ్లాడు ఇక పగలు లేదు రాత్రి లేదు ఎంత రొమాంటిక్గా ఉంటాడంటే ఆదిత్య చెప్పటానికి వీల్లేదు ముద్దులు హగ్గులు కలిసి స్నానాలు చేయటాలు అబ్బో అసలు ఒకటి కాదు టాక్స్ మాట్లాడుకోవటాలు చాలా క్లోజ్గా ఉంటాడు వైఫ్తో దర్శన కూడా ఆదిత్యతో తెరిచిన పుస్తకంలాగా ఉండేదే అతను తనని కావాలని కోరుకున్న ఒకసారి అతను కోరుకుంటే ఇంకొకసారి తనే అతన్ని మీదకు లాక్కునేదే అంత హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చారు హనీమూన్ వచ్చి రావటంతోనే వేరు కాపురమే కాబట్టి వీళ్ళింట్లో వీళ్ళు కాపురం పెట్టేసుకున్నారు ఆదిత్య వాళ్ళ అమ్మ నాన్న అస్సలు అనవసరమైన విషయాల్లో పెద్ద కొడుకు రెండో కొడుకు కూతురు విషయాల్లో ఎలా చేసుకోరో ఆదిత్య విషయంలో కూడా అలాగే కలగ చేసుకోరు పెళ్ళైన వెంటనే పిల్లలు వద్దు అన్నాడు ఆదిత్య బర్త్ కంట్రోల్ యూజ్ చేయడం నాకు నచ్చదు మనిద్దరి మధ్య అదేదో ఒక అడ్డంకిలాగా ఉంటుంది కాబట్టి నువ్వే యూజ్ చేయవా ప్లీజ్ అన్నాడు దర్శననే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేవి డాక్టర్ని అడిగి మరీ ప్రికాషన్ తీసుకున్నాడు ఇద్దరు కలిసి ఎంగేజ్మెంట్ అయిన వెంటనే కనుక్కుని పెళ్లికి ముందే సరే నేనే యూస్ చేస్తానులే అంది దర్శన ఇలా ఒక సంవత్సరం కాపురం పొద్దున్నే మొగుడిని ముద్దు పెట్టి నిద్ర లేపటం ఎవరు ముందులేస్తే వాళ్ళు ముద్దులతో నిద్ర లేవటం కలిసి స్నానం చేయటం ఇక వంటగదిలో నుంచే వంట అమ్మాయికి పలానాయి వంట చెయ్యి అనే ముందు రోజునే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అలాగే లంచ్ ఐటమ్స్ అన్నీ అక్కడ రాసేసి వచ్చేది దర్శన ఆ అమ్మాయి ప్రిపేర్ చేస్తే ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు తినిపించుకోవటం ఆ తర్వాత వెళ్ళిన దాకా ముద్దులు పెట్టుకోవటం మ్యూజిక్ పెట్టుకుని డాన్సులు చేయటం ఆ తర్వాత ఒక్కొక్కసారి దర్శనకి మొగుడు మీద కోరిక కలిగి మధ్యాహ్నం వచ్చేయమనేది ఆఫీసు నుంచి వచ్చేసేవాడు ఇక ఆ తర్వాత ఆఫీసుకు కూడా వెళ్లకుండా ఆ టైం అంతా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు ఎంత బిజీగా ఉన్నా దర్శన కోసం అంటే ఎక్కడా లేని టైం ఉంటుంది ఆదిత్య దగ్గర ఆదిత్య అలా ఆఫీస్కి కారు ఎక్కుతాడో లేదో వెంటనే బ్లూటూత్ ఆన్ చేసి పెట్టుకొని మొగుడు పెళ్ళం మాట్లాడుకుంటూనే పనులు చేసుకుంటారు దర్శనం ఇక్కడ వాళ్ళతో పనులు చేయించుతూ ఉంటుంది ఆదిత్య అక్కడ ఆఫీసులో పనులు చేసుకుంటూ ఉంటాడు అలా అసలు ఇద్దరు దూరంగా ఉన్నారనే ఫీలింగే వాళ్ళు కాదు ఆదిత్య వచ్చేసరికి దర్శన రోజుకు నెట్ శారీ రోజుకు వర్క్ శారీ కట్టుకుని ఎదురుగా అసలు ఒక రకంగా చెప్పాలంటే రతీదేవి మన్మథుడు కోసం ఎదురు చూస్తున్నట్టే వెయిట్ చేస్తూ ఉండేదే వచ్చి రావటంతోనే వాకిట్లో నుంచే ముద్దుల వర్షం కురిపిస్తూ పెళ్ళాం కోసం రోజు మల్లెపూలు దాంతోపాటు ఏదో ఒకటి కొనుక్కొచ్చే అలా లోపలికి తీసుకెళ్ళిపోయేవాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా లైఫ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు వర్షం తడుస్తూ ఒకరోజు స్విమ్మింగ్ పూల్లో ఒక రోజు బాత్ టబ్లో ఒకరోజు బాల్కనీలో వ్యూ ఎంజాయ్ చేస్తూ ఒకరోజు టెర్రస్ మీద మూన్ లైట్లో ఒకరోజు ఇలా అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా లైఫ్ ఎలా ఉండేది అంటే ఇంత కన్నా ఇంకా ఏం కావాలి అసలు కపుల్స్ అంటే ఇలా కూడా ఉంటారా అనేంత హ్యాపీగా చూసుకునేవాడు పెళ్ళాన్ని పెళ్ళం కోసం ఎక్కడికెళ్తే అక్కడ అవి కొంటాం ఇవి కొంటాం నీకు యానివర్సరీలు చేసుకోవటం దానికి తోడు ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పిన రోజు ఫస్ట్ టైం కిస్ పెట్టుకున్న రోజు ఫస్ట్ టైం హక్ చేసుకున్న రోజు దానికి తోడు వీళ్ళ ఎంగేజ్మెంట్ డే దానికి తోడు వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ టైం మూవీకి వెళ్ళిన రోజు కలిసి సినిమాలు చూడటం ఇద్దరు క్యాంప్ ఫైర్ల్లో కలిసి కౌగిలించుకొని పడుకోవటం మ్యూజిక్ ఎంజాయ్ చేయటం డాన్స్ చేయటం అసలు తను వచ్చే టైంకి వాళ్ళనే ఉంచనివ్వద్దు అని ఎప్పుడో చెప్పేశాడు ఆదిత్య దర్శనకి దాంతో ఆదిత్య వచ్చే టైంకి ఒక్క పని వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు అన్నీ వండి రెడీగా ఉండేవే ఇక అలా వచ్చి రాగానే ఇద్దరు ఒకసారి కలిసిపోయి ఆ తర్వాత నైట్ డ్రెస్సులు వేసుకుని కిందకొచ్చి ఒకరికొకరు భోజనాలు తినిపించుకొని దర్శనం అలా ఎత్తుకుంటూ మెట్ల మీదుగా తీసుకెళ్తూ అసలు లైఫ్ అంటే బిందాస్గా గడిచిపోతుంది అన్నట్టు ఒక రేంజ్లో ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు ఇద్దరు అలా వన్ ఇయర్ అయిపోయింది ఫస్ట్ ఇయర్ యానివర్సరీ వచ్చారు సంవత్సరం అయిన తర్వాత దర్శన పెళ్ళైన తర్వాత ఆదిత్య వాళ్ళ అన్నయ్యలు వదినలు వాళ్ళ పిల్లలు చెల్లెలు చెల్లెలు భర్త అమ్మ నాన్న అలాగే ఇటు నుంచి దర్శన వాళ్ళ అమ్మ నాన్న అర్జున్ అప్పుడు వచ్చి గిఫ్ట్లు తీసుకొచ్చి ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషను చాలా గ్రాండ్గా జరిగింది అయిపోయిన తర్వాత అలా సెలబ్రేషన్స్ అయిపోయినాయో లేదో ఇక నెక్స్ట్ డేనే ఆదిత్య దర్శన్ ని తీసుకొని నెల రోజులు ట్రిప్కి వెళ్ళి వచ్చాడు లైఫ్ని ఒక రేంజ్లో ఎంజాయ్ చేసి వచ్చారు ట్రిప్పులో ఆ తర్వాత వచ్చి రాగానే ఆదిత్య ఆఫీస్కి వెళ్ళటం రొటీన్గానే దర్శన ఇంట్లో పనులు చేయించుకోవటం ఆదిత్యకి అసలు వెంటనే పిల్లల్ని కనాలని లేదు పదేళ్ళకో ఏళ్ళకో తమ లైఫ్ కంప్లీట్గా అనుభవించాం అనేది ఏ రోజుకి ఒక భార్య భర్తలకి అనిపించదు అనిపించకూడదు అలా అనిపిస్తే వాళ్ళది నిజమైన ప్రేమే కాదు కనాలి ఇహ తప్పదు అనుకున్న టైంలో ఏజ్ కూడా దాటిపోతుంది అనుకున్నప్పుడు దట్టు ఒక్కళ్ళని కనాలి పెళ్ళాం అందం ఎక్కడ దెబ్బతింటుందో తమ మధ్య ఎక్కడ స్పేస్ వస్తుందో అని అతని ప్లాను అతను చేసుకున్నాడు ఆ విషయం గురించి దర్శనకి చాలాసార్లు చెప్పాడు కూడా అయితే ఆదిత్యకి చెప్పా పెట్టకుండా దర్శన్కి పిల్లలు కావాలనిపించి పెళ్ళై సంవత్సరం అయిందిగా ఇంకేముంది అనే దాంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి తను వాడే ప్రికాషన్నే తను రిమూవ్ చేయించుకొని వచ్చేసింది ఆ విషయం తెలియని ఆదిత్య దూకుడికి దర్శనకి వన్ మంత్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది అయితే దర్శన పెద్దగా వామిట్ చేసుకుని కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ప్రెగ్నెంట్ అంటే అలా ఎలా ప్రెగ్నెంట్ అవుతారో నువ్వు వాడుతున్నావు కదా అన్న మాటకి లేదుగా అంది ఎందుకు ఇంకా ఏంటి పెళ్ళైన వన్ ఇయరే కదా ఎవరైనా వాడతారో వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందిగా అందుకే తీసేయించుకున్నాను అంటే నీకేమైనా అనుకూ కంఫర్టబుల్గా ఉండటం కానీ సైడ్ ఎఫెక్ట్లు రావటం కానీ జరిగిందా అదేమీ లేదు ఇంకా మనకి పిల్లలు పుట్టొద్దా ఏంటి మన ఇంట్లో మాత్రం పిల్లలు ఆడుకోవద్దా ఏంటి మా అమ్మ కానీ మీ అమ్మ కానీ మీ నాన్న కానీ మా నాన్న కానీ మా చెల్లెలు కానీ మా వదినలు కానీ నిన్నెవరైనా డిసప్పాయింట్ అయ్యేలా హర్ట్ అయ్యేలా నీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మాట్లాడారా వాళ్ళెందుకు మాట్లాడతారా అది నాకే కావాలనిపించింది అది కాదు దర్శ నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత డెసిషన్ ఎందుకు తీసుకున్నావో నేనైనా నీకు చెప్పాను ಕದ ವೆಂಟೇ ಕಿಟ್ಸ್ವದ್ದು ಮನಿಬ್ರು ಪ್ರೈವಸಿಗೆ డిస్టబెన్స్గా ఉంటుంది అని అబ్బా ఏంటి ప్రైవసీ వన్ ఇయర్ నుంచి ఎంజాయ్ చేస్తూనే ఉన్నాగా మొహం మొత్తం చిరాకు అనిపించట్లేదు రోజు ఇక పద్దాకా అదే యావా అదే పని నీకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా మా అమ్మ మా అత్తలు మా పిన్నులు పెద్దమ్మలు చెప్పుకుంటారులే ఇరవై నాలుగు గంటలు అదే యావ ఉంటుంది మగాళ్ళకని అసలు ఇరవై నాలుగు గంటల్లో వాత్సాయన కామసూత్రాలు చదవటం నా ప్రాణం తీయటం ఇక అదే పని నీకు అనేసేపాటికి ఆదిత్య మనసు చిగుక్కుమంది దానికి తోడు ప్లీజ్ బేబీ అంటే అవార్డు చేయించుకో అన్నాడు అదేంటి అలా మాట్లాడతావు అంది వద్దంటున్నానా ఇప్పుడే నేను మెంటల్గా ఫాదర్ అవటానికి ప్రిపేర్గా లేను ప్లీజ్ దయచేసి నువ్వు నన్ను విసిగించకు ఇంకా ఆర్గ్యుమెంట్ వద్దు ఇద్దరి మధ్య అన్నాక ప్రతివాదంలో ఒక రెండు రోజులు జరిగినాయి జరిగిన తర్వాత దర్శన గారాలు పోయిందే ఇక మా బుజ్జి కాదు మా బంగారం కాదు మా కన్న కాదు నిన్ను నేను ఎప్పుడూ ఏమీ అడగలేదు అమ్మ ఇంకా ఏమీ అడగనగా ప్లీజ్ నాకు అమ్మను అవ్వాలనుంది కాదనుకో కడుపులో ఉన్న బేబీ మాత్రం మనిద్దరి ప్రేమకి గుర్తు కాదా నీలో నుండి నాలోకి రాలేదా ప్లీజ్ అనే ఏ భర్త మాత్రం భార్య అలా అడిగితే కాదనగలుగుతాడో అదే కాక మగాడు ఆడదానికి తను కోరుకునేది ఏదైనా ఇస్తే ఆడదే మించిన చాలా పెద్ద వరాలు మగాడు అడగకుండానే ఇస్తుందని నమ్మే వెర్రి వెధవలో మూర్ఖులు వెర్రి పొల్లో ఒకడనుకోవాలేమో ఆదిత్యనే దాంతో సరేలే అన్నాడు అన్న తర్వాత నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావని అని వెంటనే దర్శన బ్యాగ్ సర్దుకొని వచ్చింది ఎక్కడికి అన్నాడు ఎక్కడికి ఏంటి మా పుట్టింటికి ఇప్పుడు నీకు సెకండ్ మంతే ఎందుకు అయినా పుట్టింటికి వెళ్తాం అంటే అదేంటి నాకు మా పుట్టింటికి ఉండదా మా అమ్మ నాన్నతో ఉండదా అక్కడే పురుడు ఉండదా ఏ రోజుల్లో ఉన్నావు నువ్వు నేను ఎఫెక్ట్ చేయలేనా నా శాలరీ ఎంత అవసరమైతే నర్సును పెట్టుకుందాం అవసరమైతే ఇంకో ఇద్దరు మెడిసిన్ పెంచుకుందాం ఇంకా ఇద్దరు నీకు అవసరమైతే కేర్ టేకర్లని ఆయల్ని పెట్టుకో నాకు మాత్రం నీతో ఎంజాయ్ చేయాలని ఉండదా ఎవ్రీ మూమెంట్ని కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య స్పేస్ ఏమీ అక్కర్లేదంట వైఫ్ అండ్ హస్బెండ్ బై వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా క్లోజ్గానే ఉండొచ్చంట వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ దూరంగా ఉండాల్సిన అవసరం లేదంట ఇక్కడుంటే నువ్వు ఇలా నా ప్రాణం తీస్తావనే ఇక నన్ను మదర్హుడ్ కూడా ఎంజాయ్ చేయనివ్వవనే ఇక్కడుంటే ఇరవై నాలుగు గంటలు నా మీద పడి నా దుంప తెంచుతావనే నేను మా ఇంటికి వెళ్తాను అంటున్నాను అంటే నేను నీకంత విసుగును కల్పిస్తున్నానా అబ్బా ఈ సొల్లంతా ఈ సోదంతా ఈ సుత్తంతా ఎందుకు ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటున్నాను అంటున్నాను కదా తీసుకెళ్ళొచ్చు కదా ఎదవగోలా ప్రతి దానికి ఆర్గ్యుమెంట్లు డిస్కషన్లు సోదే అనేసింది దర్శన అనేపాటికి ఆదిత్యకి కోపం బాధ దిగులు ఒకేసారి వచ్చిన వాడే కాబట్టి తమాయించుకున్నాడు దాంతో ఏమీ మాట్లాడకుండా నాలుగైదు గంటల సేపు కన్విన్స్ చేసి చెప్పాలనుకున్నాడు అది కాద్రా బేబీ బంప్ ఫస్ట్ నేనే చూడాలి ట్టాలని బేబీతో పొట్ట మీద ముద్దు పెట్టుకొని మాట్లాడాలని నాకెవరు ఉంటారు చెప్పు నువ్వు వెళ్ళిపోతే నేను ఒక్కడనే అయిపోనా ఇది ఇంకా బాగుంది నేను రాకముందు నువ్వు ఒక్కడివి కాదా ఏంటి ఎవత్తుందేంటి నీ కోసం వచ్చి మరీ యాక్టింగ్ అయ్యే అనేసింది ఇంకా డిస్కషన్ పెంచడం అనవసరం అనుకొని అత్తారింటికి తీసుకెళ్లాడు దర్శనని రామ్మ రా అల్లుడు అన్నారు అలివేణి నాగేశ్వరరావు అర్జున్ కూడా అక్కడే ఉన్నాడు రా ఆదిత్య అన్నాడు హాయ్ ఎలా ఉన్నావు అంటే ఐఎం ఫైన్ ఎలా ఉంది ఎలా సాగుతుంది ఇంతకీ జాబ్ గురించి ఏంటి విశేషాలని మాట్లాడుకుంటూ ఉండగా దర్శన పరిగెత్తుకుంటూ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి అమ్మని కౌగిలించుకొని నా ప్రాణం లేచి వచ్చినట్టు అమ్మా అప్పగింతలు ఇచ్చి పంపించిన తర్వాత ఈ రోజు వరకే ఒక్కరోజు కూడా కడుపు నిండా తిన్నది లేదు కంటి నిండా నిద్రపోయింది లేదు మనశ్శాంతి లేదు ప్రశాంతత లేదు సుఖం లేదు సంతోషం లేదు ఆనందం లేదు మళ్ళీ ఈరోజు మీ దగ్గరకు వచ్చిన తర్వాతే నా గుండె నిండిపోయింది తెలుసా అనే పాటికి ఒక్కసారిగా ఆదిత్య అలా నిలువు గుడ్లు వేసుకొని చూస్తుంటే అర్జున్ అడుక్కు తింటున్నావా అయితే ఇన్నాళ్ళ నుంచి అనేసాడు చెల్లెల్ని అదేంటన్నయ్య ఎంత పుట్టింటి వాళ్ళు పెట్టే ఇది ఎంత మొగుడు పెట్టే దాంట్లో వస్తుందా ఏంటి అయినా ఇప్పుడే వచ్చావు ఎందుకే అసలు ఎప్పుడో నైన్త్ మంత్ టెన్త్ మంత్ తో అన్నప్పుడు అమ్మా నాన్నే వచ్చేవాళ్ళుగా అంతకైతే అక్కడికే ఏ ఆదిత్య ఎందుకు తీసుకొచ్చావు నేను వద్దనే అన్నాను తనే రావాలని ఆర్గ్యుమెంట్ డిస్కషన్ అయ్యి మరీ వచ్చింది ఇక్కడికే చాడీలు చెప్పకు నువ్వు నా మీద అదేంటన్నయ్య పుట్టిళ్ళు అన్న తర్వాత రాకూడదా ఏంటి ఏ అమ్మా అని గారాలు పోతే ఆడపిల్లకి రావాలని ఉంటుంది లేరా అనేసరికి మరి నీ కూతురు వస్తే అక్కడ ఏం చేస్తాడనేది ఆలోచించవా సర్లే అల్లుడు ఎటు వచ్చావుగా ఉండు నువ్వు కూడా అంటే Yeah. <laughs> ఉందాం అని ఆదిత్యం అనుకునేలోపు ఎందుకు అక్కడ నీకెన్నో పనులుంటాయి పనులు అమ్మ ఏమీ వద్దు ఉన్న దగ్గర నుంచి పద్దాకా పడగదిలోకి రమ్మంటాడు మనశ్శాంతి ఉండదు ప్రశాంతత ఉండదు ఇరవై నాలుగు గంటలు కాపురం పిచ్చి సిక్స్ పిచ్చే అస్సలు వద్దు నీకు అక్కడ చాలా పనులుంటాయిగా వెళ్ళు నువ్వు కుదిరితే ఫోన్ చేయ లేకపోతే నేను ఫోన్ చేయలేదని కూడా ఏమీ అనుకోను మూడు నెలల కోసారో నాలుగు నెలల కోసారో వచ్చి కనపడేళ్ళు రావాలనుకుంటే లేదంటే వీడియో కాల్ ఉందిగా అనేసరికి ఇక అసలు ఆతిథ్యకి చివుక్కుమనిపించే మనసు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ మీ పెంపకాన్నమ్మ అనకూడదులే కానీ గోల్డ్ మెడల్ వేసి గోడకు తగిలించాలి అనేసి నేను వెళ్తున్నా నాకు వచ్చిన లీవ్ టైం అయిపోయింది ఉండన్నయ్య నేను ప్రెగ్నెంట్గా ఉన్నాగా అంది దర్శన నువ్వు ప్రెగ్నెంట్గా ఉంటే ఏం చేయమంటావు నీకు డెలివరీ చేయమంటావా ఓవర్ యాక్టింగ్ చేయకో నీ అమ్మబాబుల దగ్గర నాటకాలు నా దగ్గర కాదని అర్జున్ వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇక దర్శన ఆదిత్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకపోతే అత్తగారికి ఫోన్ చేసి అత్తయ్య ఫోన్ ఇవ్వండి మామగారికి ఫోన్ చేసి మావయ్య కొంచెం అమ్మాయిని ఫోన్ ఎత్తమనండి అని అడిగే స్థాయికి దిగజారి చేసింది మొగుడ్ని ఫోన్ తీవేంటి అని అడిగితే పక్కింట్లో ఉండే నా ఫ్రెండ్ వచ్చింది తనతో టైం పాస్ చేస్తున్నాను పద్దాక నీతో బాగటమైనా పని ఏముంటుందైనా నీతో వాగటం అంటే మొన్నటి వరకు ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం కదా అది అప్పుడు విషయం ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కదా అంటే అది ఎలా ఉందా హెల్త్ టైంకి తింటున్నావా లేదా అని అన్నాడు ఆదిత్య నాకేమైంది మా నాన్న మా అమ్మ ఉంటే వాళ్ళకన్నా ఎక్కువ చూసుకుంటావా నువ్వు బుల్షిట్ సర్లే బాయ్ అనేసిందే ఆదిత్యకి ఆయన బాడీ మీద అనేది పోక పెళ్ళాం కోసం బోలెడన్ని ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ తీసుకొచ్చి పెళ్ళానికి ఇష్టమైనవి అన్నీ డైమండ్ నెక్లెస్ ఎప్పుడు అడిగిందని అది దానికి తోడు దాని మీదకి డైమండ్ బ్యాంగిల్స్ హారం సెట్టుకొని పెళ్ళం కోసమని బోల్డని డ్రెస్సులు చీరలు తీసుకొని వచ్చి హాల్లో సగానికి నింపాడు నింపేసరికి బయటికి వెళ్ళి రాగానే సర్ప్రైజ్ అన్నాడు దర్శనని అంటే తొక్కలో సర్ప్రైజ్ ఏంటి నువ్వు ఇచ్చే సర్ప్రైజు రోజు నేనేమైనా గడ్డి కాదని తింటున్నాను అనుకుంటున్నావా బట్టలు ఇప్పుకొని తిరుగుతాను తిరుగుతున్నాను అనుకుంటున్నావా ఇవాళ నువ్వు కొన్నావేమో డైమండ్ నెక్లెస్ మా డాడీ మా మమ్మీ నా కోసమని సేవింగ్స్ చేసి ఎప్పుడూ తీసుకున్నారు ఏముంది దీంట్లో ఆయన అయినా నువ్వు తీసుకున్న మోడల్ నాకు ఎప్పుడు నచ్చదు నీ ఫేస్ లాగానే ఉంటుంది అది కూడా అనేసరికి నాది నిజమే లే రాంగ్ సెలక్షన్ అని నాకు ఇప్పుడే తెలుస్తుంది అన్న తర్వాత భోజనానికి ఉంటున్నావు బాబు అందాలి వేణే లేదులేండి వెళ్తున్నాను అని చెప్పి సరే బాబు అయితే మంచిది అనేసారు అత్త మామలు దాంతో ఆదిత్య బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ తర్వాత టెన్ మంత్స్కి దర్శన డెలివరీ అయ్యింది డెలివరీ అయిన తర్వాత ట్విన్స్ పుట్టారు ఇద్దరు బాబులే దాంతో హాస్పిటల్ దగ్గరకు వచ్చాడు ఆదిత్య వస్తే ఇక అని మొహం మార్చేసుకుంది దర్శన ఏ ఏమైంది అన్నాడు ఏ ఏమైంది అంటే కూతురు పుట్టొద్ది అనుకున్నాను మళ్ళీ కొడుకులే పుట్టారో అయినా ఒకట్లే నేనేమైనా ఇక్కడితోనే ఆపుకుందాం అనుకుంటున్నానా అంటే ఏంటి అన్నాడు ఏమీ లేదు నీకు విషయం చెప్పన మా అమ్మ రెండు చంకల్లో ఇద్దరు మా నాన్న రెండు చంకల్లో ఇద్దరు మా అన్నయ్యకి ఇద్దరు రాబోయే ఇద్దరు నాకిద్దరు నీకిద్దరు మీ అమ్మకిద్దరు మీ నాన్నకిద్దరు పెద్దనాన్న పెద్దమ్మలుగా మీ ఇద్దరు అన్నయ్యలో రెండు చంకలు మీ ఇద్దరు వద్దని రెండు చంకలు మీ చెల్లెలు మీ బావ ఎత్తుకుంటే అందరి చంకల్లో మన పిల్లలే ఉండాలి క్రికెట్ టీముని కూడా మించిపోయింది కదే నువ్వు మాట్లాడే మాటలో ఏ బేబీ ప్రొడక్షన్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా బేబీ సిట్టింగ్ వేసుకొని నేను కూర్చోటానికి అనేపాటికి ఏంటి ఎలా మాట్లాడుతావు పిల్లల్ని కంటవేమైనా తనమా తప్ప నేనేమైనా ఎవరి దగ్గరికైనా వెళ్తాను నువ్వు కాకుండా ఎవరితో అయినా అంటున్నానా ఏంటి నీ నోటికి హద్దు ఉండదు నీ మాటలకి పొద్దు ఉండదు నిన్ను పెంచిన పెంపకానికి మీ వాళ్ళకి ఇవ్వాలి అవార్డు అనేసి ఆదిత్య డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇక ఆపరేషన్ చేసేసేయండి అంటే దర్శన్ ఆపరేషన్కి రెడీ చేస్తుంటే డాక్టర్ని చెప్పొద్దని నేను అస్సలు చేయించుకోను నాకు ఇష్టం లేకుండా ఆపరేషన్ చేస్తే నేను ఊరుకొని చేశానని చెప్పండంటే చేశానని చెప్పారు ఆదిత్యకి వారం రోజులుండి ఇక పదా అన్నాడు ఎక్కడికి వచ్చేది నాకేమైనా పిల్లల్ని పెంచడం అంతకుముందు అలవాట ఏంటి దట్టు ట్విన్ బేబీస్ నాకు పుట్టింది నేను పిల్లల్ని పెంచడం ఫీడింగ్ ఇవ్వటం నేర్చుకోవద్దా ఏంటి అక్కడికి వచ్చిన తర్వాత నేను కేర్ టేకర్ని ఎక్స్పీరియన్స్డ్ నర్స్ని పెడతాను పదా వెళదాం మన ఇద్దరి మధ్య ఇప్పటికే చాలా స్పేస్ వచ్చేసింది నువ్వెప్పుడో సెకండ్ మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చావు ఏంటి స్పేస్ వచ్చేది ఇరవై నాలుగు గంటలు అనకూడదులే కానీ పడక తప్ప ఏమీ గుర్తురాదా ఏంటి నీకు అసహ్యంగా రోతగా ఇప్పుడు మన మదర్ అండ్ ఫాదర్ అయ్యాం ఆ విషయం తెలుస్తుందా నీకు ఏం చేద్దాం అయితే అన్నాడు ఆదిత్య ఏం చేయటం కాదు నేను పిల్లలకు సిక్స్ మంత్స్ వచ్చిన తర్వాత వస్తా నాకైనా మా పుట్టింటి మీద ఇంకా ఇష్టం పోలేదు అందే ఆల్రెడీ నువ్వు వచ్చి ఆల్మోస్ట్ ఇక్కడికి నైన్ మంత్స్ అయింది మళ్ళీ ఇప్పుడు నువ్వు సిక్స్ మంత్స్ అంటే అసలు ఆ ఏ వైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా దూర దూరంగా ఉండొచ్చా మన మధ్య స్పేస్ వస్తుందని గమనించరా ఏమీ రాదులే కానీ నోరు మూసుకొని వెళ్ళి విసిగించకు నన్ను పద్దాక అనేసింది దాంతో ఆదిత్య ఆరు నెలల తర్వాత తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు పిల్లల్ని తీసుకొని పెళ్ళాన్ని తీసుకొని వెళ్తే వెళ్ళేటప్పుడు పెద్ద ఏడుపులు రోదనలు శోకాలు పుట్టింటి మీద నిన్నొచ్చినట్టుంది అసలు నిన్నొచ్చి వాళ్ళు వెళుతున్నట్టుందే అసలు నాకు వెళ్ళాలని లేదు అంటే నీకు ఒక అన్నయ్య ఉన్నాడు రేపు ఒక వదిన వస్తుంది నువ్వే మీ ఇంటికి సింగిల్ డాక్టర్ ఏమీ కాదు ఓవర్ యాక్టింగ్ చేయకుండా పద అన్నాడు ఆదిత్య దేనికి అమ్మ నాన్నలకి ఎంతమంది కొడుకులున్నా కోడళ్ళు వచ్చినా కూతురు వేరు కోడలు వేరు కూతురు కోళ్ళు అవుతా కోళ్ళ కూతురు అవుతా ఏ అమ్మా మరేనమ్మా అంది అలివేణి సూపర్గా చెప్తారండి మీరు మాత్రం అనేసి ఆదిత్య దేర్ అన్నాడు దర్శన్ని వచ్చిన తర్వాత పిల్లల కోసం నర్సును పెట్టాడు ఆయన కేర్ పెట్టాడు పిల్లల్ని వేరే గదిలో దిలో పడుకోబెట్టే ప్రేమ అవన్నీ అందిస్తాయా అంటే ఇక బెడ్రూమ్ రెడీ చేయించి అంటే పిల్లలకి నేను ఫీడింగ్ ఇస్తున్నాను అందే సిక్స్ మంత్స్ అయిపోయింది కదా ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా డబ్ల్యూహెచ్ఓ కూడా సిక్స్ మంత్స్ ఇస్తే చాలంది కదవే అంటే నా దగ్గర ఉన్నాయి ఉన్న వాళ్ళు ఇచ్చుకుంటాను అంటే ఎన్నాళ్ళు నేను ఒక వన్ ఇయర్ ఇద్దాం అనుకుంటున్నాను అంటే ఈ సిక్స్ మంత్స్ నాకు దూరంగా ఉండు వాట్ అవును మధ్యాహ్నం పూట నీకు ఎప్పుడైనా రావాలనిపిస్తే నెలలో ఏదో ఒక రోజు రా ఆ రోజు ఇక తప్పదు కాబట్టి ఇక పర్లేదు నేను అర్థం చేసుకుంటాను అంటే ఏంటి నువ్వు మాట్లాడేదే ఏమి లేదు అని పిల్లలిద్దరినీ తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్యలో కొడుకోబెట్టేసింది అక్కడికి తమాయించుకున్నాడు ఏమీ మాట్లాడలేదు సరే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే లేవగానే భార్యని పెట్టి లేపుదామంటే వచ్చిన దగ్గర నుంచి దర్శన స్నానం చేయటం మానేసిందే భయంకరమైన వాసన వారం రోజులు కూడా స్నానం చేయట్లే ఏమైందే నీకు నీళ్ళకేమైనా కరువు వచ్చిందా మన కొంపలో ఎక్కడ టైం ఉంటుందో నాకు దేనికి ఉండట్లేదు టైం నీకు వంటమ్మాయింది పని మనిషి ఉంది డస్టింగ్ బట్టలకు ఉన్నారు ఇల్లంతా క్లీనింగ్ ఉన్నారు ఆయాలున్నారు సూపర్వైజర్లు ఉన్నారు సూపర్వైజర్లు ఉన్నారు స్నానం చేయటానికి అవ్వట్లేదా నీకు అండ్ అంటే అబ్బా టైం సరిపోవట్లేదు బట్టలు మార్చుకుంటున్నాను అంటే ఎలాంటి స్మెల్ వస్తుందో తెలుసా నీ దగ్గర నుంచి అందులో బేబీకి ఫీడ్ చేస్తున్నాను అంటున్నావు ఏంటి అసలు అది బ్రష్ అయినా చేసుకుంటున్నావా సర్రే మర్చిపోయానే అని బ్రష్ చేసుకోవటం కూడా మర్చిపోయి ఏది పడితే అది తింటాం ఎలా పడితే అలా తింటాం ఎప్పుడు చూసినా నైటీలు ఎప్పుడు చూసినా కొప్పులు వేసుకోవటం ఇక పొద్దున అదే మధ్యాహ్నం అదే సాయంత్రం అదే మనిషి అంతకుముందు వెయిట్ ఫిఫ్టీ కేజీ తాజ్మహల్లాగా ఉండేదే ఇక అలా ఒక ట్విన్స్ డెలివరీ అయ్యేసరికి వందకి వెయిట్ పుటాన్ అయిపోయింది దర్శన అయిపోయిన తర్వాత ఏంట వెయిట్ పెరగటం ఇది ఇంకా బాగుంది ఇక పిల్లలు వచ్చిన తర్వాత కూడా ఇదివరకు ఎట్లా స్లిమ్లా ఉండాలంటే ఎలా కుదురుద్ది నచ్చింది తినేస్తున్నా ఏంట కాప్స్ తింటాం అలానా కేజీ స్వీట్స్ తినేస్తావా ఒక రోజుకి అలా అడ్డగోలుగా తినకూడదు అంతంత నెయ్యి వేసుకుని తింటారా అసలు ఏంట ఆయిల్ ఫుడ్లు తింటాం అని ఆదిత్య అంటే అంటే నా నోరు కొట్టుకొని బతకమంటావా అసలు నేనేం చెప్తాను నువ్వేం వింటున్నావే పోనీ జాగింగ్ పద జిమ్ పద పోని యోగా చే ఏంటిదంతా అలాగే ఉంటున్నారా ఏంటి పిల్లలకన్నా లేడీస్ అందరూ నేనైతే ఇలాగే ఉంటాను ఏంటైతే అనేసిందే ఇక దర్శనతో వాదించే ఉపయోగం లేదని ఆదిత్యకి రోజు రోజుకి విసుగు చిరాకు చికాకు దాంపత్య జీవితం మీద అసహ్యం కూడా కలగటం మొదలైపోయినాయి ఆ తర్వాత కర్మకి పిల్లలది ఫస్ట్ బర్త్డే అయిపోయింది అయిపోయిన తర్వాత యానివర్సరీ వచ్చింది వీళ్ళదే కర్మానికి ఆ రోజున పెళ్ళం వర్క్ చీర కట్టుకుంది కళ్ళకు అందంగా కనపడింది అనే దాంతో బాగా క్లోజ్ అయ్యారు ఒక త్రీ డేస్ అలా క్లోజ్ అయిన ప్రతిఫలమో ఏమో కానీ నెల రోజులు తిరిగేపాటికి మళ్ళీ వాంతులు చేసుకొని ఐమ్ ప్రెగ్నెంట్ అందే ఎలా ప్రెగ్నెంట్ నువ్వు అంటే ఆపరేషన్ అయిందిగా ఫెయిల్ అవ్వదా అందే నా అట్టకా లేకు అని హాస్పిటల్ తీసుకెళ్తే మీ వైఫ్ ఆ రోజు ఆపరేషన్ చేయొద్దు ఏ ఆపరేషను ఫెయిల్ అవ్వలేదు అన్న తర్వాత వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక్కొక్కళ్ళు ఉందే ఇప్పటికే ట్విన్స్ దట్టు వారసులు ఇద్దరు ఉన్నారు మళ్ళీ నువ్వు ప్రెగ్నెంట్ అవటం అంటే బుద్ధి ఉందా బుద్ధి లేదా నీకు చెప్పానా లేదా నాకు ఎంతమంది పిల్లలు కావాలో అనే వాటికి ఏంటిది సెన్స్లెస్గా మీరైనా చెప్పండి మీ అమ్మాయికి ఏం చెప్తామయ్యా పిల్లలకనే తల్లిని పిల్లలకి కనొద్దని చెప్పమంటావా ఏంటి అన్నారు అత్తమావలు అనేపాటికి ఇక అర్జున్ అక్కడికి వచ్చి ఏమే నువ్వేమన్నా కోడివా గుడ్లు పెట్టడానికి మేకవా పిల్లల్ని ఎంతానికి ఏంటి ఆ కంటం అసలు వన్ ఇయర్ అయినా కంప్లీట్ అయిందా అసలు నువ్వు నీ ఆకారం ఎలా తయారవుతున్నావో అర్థమవుతుందా ఆ పింపుల్స్ ఏంటి ఆ యాక్నే ఏంటి అసలు ఆ నెక్ బ్లాక్నెస్ ఏంటి అసలు నువ్వు ఏంటి ఏ బి బిబ్ ఏంటి ఇలా తయారవుతున్నావు అన్నయ్య నువ్వు కూడా ఏంట్రా పాటికి షటప్ స్పెడ్ అన్నాడు అర్జున్ అనేసరికి ఇక ఈ బేబీ వద్దు నువ్వు అబౌట్ చేయించుకోవాల్సిందే నేను చేయించుకోను నేను కనాల్సిందే అని ప్రతివాదంలో అయ్యే అయ్యే అయ్యన మీదట ఆదిత్య ఓడిపోయాడు దర్శన కడుపులో దట్టు మళ్ళీ ట్విన్సే ఉన్నారని చెబితే వాట్ ఈస్ దిస్ అన్నాడు అర్జున్ కూడా అనే పాటికి వాట్ అన్నాడు ఆదిత్య ఎస్ అని చెప్పింది డాక్టర్ దాంతో దేవు నా ముఖకిచ్చేసాడులే అనేసింది దర్శన అన్న తర్వాత హౌ ఈజ్ ఇట్ పాజిబుల్ డాక్టర్ జరుగుతాయండి రేర్గా ఇలా కొన్ని కేసుల్లో అనేసరికి నా కర్మ నా దరిద్రం నాకు అలా పడితే జరుగుతాయిలే డాక్టర్ అన్నాక ఇక వెంటనే బ్యాగ్ సర్దుకొని పుట్టింటికి అంది అలా పుట్టింటికి వచ్చింది పుట్టింటికి రాగానే మళ్ళీ యాజ్ యూజువల్ ఇక అక్కడ సంవత్సరం తిష్టేసింది ఈ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఇక ఈ మాత్రం డాక్టర్ని దవడ పగిలిపోద్దని చెప్పి ఆదిత్య ఆపరేషన్ చేయించేశాడు ఆపరేషన్ చేయించాడని నానా రత్స నానా రోదన నానా గొడవ నానా గోల అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరు నెలలు ఉంటానని చెప్పి అప్పుడు వచ్చింది పిల్లల్ని తీసుకొని ఇంటికి ఇక వచ్చిన దగ్గర నుంచి నైటీ కామను కొప్పు కామను ఇక మనిషి ఇదివరకన్నా నై హండ్రెడ్లో లో ఉంది వెయిట్ ఎకాయికిన వన్ ఫార్టీ ఫైవ్ కేజీస్కి కి పెరిగిపోయింది వెయిట్ అసలు మనిషిని చూడాలంటే మొహం నిండా పింపుల్స్ యాక్కి నడవలేకపోతుంది గట్టిగా నాలుగు అడుగులు వేస్తే ఆయాస పడిపోతుంది కింద కూర్చోలేకపోతుంది మెట్లెక్కలేకపోతుంది వైపున కీ బ్యా కీ బ్యా అనుకుంటూ పిల్లలు ఇది చాలా ఇప్పుడు తను బెస్ట్ వైఫ్ అనిపించుకోకపోయినా పర్వాలేదు కానీ పిల్లలకి బెస్ట్ మదర్ అనిపించుకోవాలనే దానికి తోడు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ట్విట్టరు దానికి తోడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ ఎలా ఉండాలి ఒక కోళ్ళు ఎలా ఉండాలి తోడు కోళ్ళు ఎలా ఉండాలి ఆడపొడుచు ఎలా ఉండాలి అలాగే ఒక కూతురు ఎలా ఉండాలి అని ఇక వాళ్ళకి వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసింది దర్శన దాంతో బిజీ బిజీ మొగుడికి టైం ఇవ్వటానికి టైమే లేదు తన దగ్గర స్నానం చేయటం మానేసింది మొహం కడుక్కోవటం మేకప్ వేసుకోవటం యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటా కూర్చోటం వాళ్ళ క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పుకోవటం పొంగిపోవటం ఎన్ని లైకులు వచ్చినాయి ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారని ఆనందపడిపోవటం మరొక వైపున పిల్లల్ని తెగ పెంచేస్తున్నాను నేను అని చెప్పటం పిల్లల్ని గలీజు గలీజుగా పిల్లల్ని వదిలేసేయటం ఒకవైపున ఊళ్ళోనే ఉంటున్నటువంటి తోడుకోడళ్ళకు ఫోన్లు చేయటం వాళ్ళ బుర్రలు తినేయటం తోడుకోడళ్ళిద్దరిలో ఆదిత్య వదినల్లో ఒక అమ్మాయి బొట్టికి పెట్టుకుంటే ఒక అమ్మాయి ఆల్రెడీ ఎప్పటి నుంచో తను జాబ్ చేసుకుంటుంది ఇక ఆదిత్య చెల్లెలు కూడా ఖాళీగా ఉండకూడదని అత్తగారు బేకరీ పెట్టించారు వాళ్ళకి ఇద్దరేసి పిల్లలు చాలా రొమాంటిక్గా ఉంటారు వాళ్ళు వాళ్ళు ట్రిప్పులకి వెళ్తారు వాళ్ళ పిల్లల్ని ఎప్పుడూ కూడా దర్శన్ని చూడమని కానీ దర్శనకు అప్పగించి కానీ వాళ్ళు ఏ రోజున వెళ్ళి వచ్చి అప్పగించి ఎరుగరు కానీ దర్శనే బాండింగ్స్ ఉండాలని నన్ను నా మీరు సొంత చెల్లెనుకోవట్లేదా నువ్వు నన్ను సొంత వదననుకోవట్లేదా అనే కారు పంపించడం వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి పిలిపించుకోవటం వాళ్ళ పిల్లల్ని పదేసి రోజులు ఉంచుకోవటం వాళ్ళ ట్రిప్పులకి వెళ్తే నెలలు ఉంచుకోవటం ఇక్కడి నుంచే స్కూళ్ళకు పంపటం క్యారియర్లు కట్టడం వాళ్ళ పిల్లల కోసమని ట్యూషన్లు పెట్టి హోమ్ ట్యూటర్లను పెట్టి చదివించటం ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరితో ఇంట్లో బుట్లన్నీ తీసుకెళ్ళి వాగటం వాళ్ళకి బాక్సులు పెట్టి పంపించడం టిఫిన్లు పంపించటం స్వీట్లు పంపించడం వీడియోలు తీసి ఇక ఫ్రెండ్స్ అంటాం అకేషన్లు అంటాం ఊరి మీద పట్టడం గాలికి తిరగటం ఇంటి పట్టును ఉండటమే మానేసే ఒకవైపున వీధులు పట్టుకొని తిరగటం మధ్య మధ్యలో పుట్టింటికి వెళ్ళటం పుట్టింట్లో ఎకాయకినా నాలుగు రోజులు ఐదు రోజులు ఉండొస్తారు ఆడపిల్లలు ఎక్కడైనా వెళ్తే రెండేళ్ల కోసం నెల రోజులు ఉండి రావటం ఈలోపు ఇక ఒకసారి ఫోన్ వచ్చిందే ఆ ఫోన్ పడే అవసరం ఏంటంటే సదర్న దర్శన వాళ్ళ నాన్న నాగేశ్వరరావు ఫ్రెండ్ కూతురు పద్మిని అనే అమ్మాయి ఆ అమ్మాయి పెళ్ళికని అలివేణి నాగేశ్వరరావు వెళితే పేటల మీద ఆ అమ్మాయి పెళ్లి ఆగిపోయింది దానికి కారణం పెళ్లి కొడుకు వేరే అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి వెంటనే స్నేహితుడు కూతురు కాబట్టి ఆ పిల్ల చాలా మంచిది చదువుకొని ఉద్యోగం కూడా చేస్తుంది ఎంటెక్ చేసింది దాంతో పిల్ల చూడటానికి చాలా అందంగా ఉంది కాబట్టి అర్జున్ అక్కడికి పిలిపిస్తే ఇద్దరూ కలిసి మాట్లాడుకొని అర్జున్ అమ్మాయి మెడలో తాళి కట్టాడు పెళ్ళి అయిపోతుంది రమ్మనమనే చెప్పటంతో పెళ్ళి వెళ్ళి పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత అర్జున్తో ఆదిత్య నో రిగ్రెట్స్ బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు కొన్నాళ్ళకి మీ ఇద్దరే క్లోజ్ అవుతారు కొంచెం టైం తీసుకోండి ఆ తర్వాత ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు షేర్ చేసుకోండి లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను మీ ఇద్దరిదే హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అన్న తర్వాత దర్శన బాగా అని తెరిసింది అక్కడ నోరు దేనికి బౌడు కప్పలా నోరు తెరిసావు అన్నాడు ఆదిత్య అంటే ఏమీ లేదు మా అన్నయ్య వదిన ఎలా ఉంటారోనని మా అన్నయ్య వదిన క్లోజ్ ఉండాలి మా అన్నయ్య వదిన హ్యాపీగా ఉండాలి మా అన్నయ్య వదిన మనలా ఉండాలి ఏది మనలాగే దరిద్రానికి ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నా ఉంటాం మనం క్లోజ్గా ఉన్నా ఉంటాం లేవా మరి నువ్వు నీకుళ్ళు జోకులు అనేసిన తర్వాత అమ్మ అన్నయ్యని వదిలి చాలా హ్యాపీగా ఉండమన్నానని చెప్పే అని చెప్పింది చెప్పిన తర్వాత పద్మినితో దర్శనం మాట్లాడని కాసేపటికి పద్మినికి తలనొప్పి వచ్చేసింది పద్మిని ఓవర్గా ఎవరితోనూ వాగదు చాలా లిమిట్గా లిమిటేషన్గా మాట్లాడుద్దే దర్శన ఆ తర్వాత ఆదిత్యం తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏంటో కొత్త నేను రోజు ఫోన్ చేస్తానా మాట్లాడదామని ఐదు నిమిషాలు మాట్లాడి మీ అన్నయ్య రమ్మన్నాడంటది బయటికి వెళ్తున్నామంటది మళ్ళీ కాల్ చేస్తానురా అని చెప్పుద్ది ఏంటి అలాగైతే ఎలా వాళ్ళమ్మ నాన్నని పిలిచి తన దగ్గర ఉంచుకోకూడదు తనకు ఒక అన్నయ్య వదిన ఉన్నారు వాళ్ళు ఆ ఊళ్ళోనే ఉంటారంట వాళ్ళని పిలిచి తన దగ్గర పెట్టుకోకూడదు కొత్త కాపురం కదా అవి ఇవి అని నేర్పుతారు కదా వాళ్ళ అక్కయ్య కూడా ఆ ఊళ్ళోనే ఉంటుందంట కానీ ఎందుకు అందరూ ఉండేది ఇక్కడేగా ఫోన్ అప్పుడప్పుడు చేసుకుంటాం రోజు మాట్లాడుకో అంటదే ఏంటో వీళ్ళు అనేసింది దర్శన అర్జున్ పద్మిని ఒక సిక్స్ మంత్స్ అసలు ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు శారీరక సంబంధం లేకుండా ఒకళ్ళ గురించి ఒకళ్ళు అన్ని షేర్ చేసుకున్న తర్వాత క్లోజ్ అయ్యి ముందే పిల్లల గురించి ప్రికాషన్ తీసుకుని చాలా హ్యాపీగా చాలా రొమాంటిక్గా ఉంటాడు అర్జున్ కూడా ఆదిత్య కనపడతాడు అర్జున్ కనపడ్డు కాతే దర్శనికి క్వైట్ ఆపోజిట్ పద్మినే పద్మినికి పక్కింటి వాళ్ళతో మాట్లాడే అలవాటు ఉండదు మూడు పెళ్ళం ఇద్దరు ఒకటే ఆఫీసు ఆఫీస్కి వెళ్తారు వస్తారు చాలా క్లోజ్గా ఉంటారు పద్మిని చాలా అందంగా ఉంటుంది జాగింగులు చేయటం జిమ్ములు చేయటం ఎక్సర్సైజులు చేయటం అసలు ఫిజిక్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది పద్మినే దాంతో హలివేణి నాగేశ్వరరావు రమ్మను అని బతిములాడితే ఎప్పుడో ఒక్కసారి తప్ప అసలు అర్జున్ పద్మిని తీసుకుని రాడు పద్మిని నువ్వు అమ్మకు ఫోన్ చేయి ప్రెజెంట్ వేయించుకో మా చెల్లికి ఫోన్ చేయి ప్రెజెంట్ వేయించుకో మా నాన్నకు ఫోన్ చేయి ఇలాంటి మాటలు అర్జున్ అసలు అండవు పద్మినిది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పద్మినికి సెల్ఫ్ రెస్పెక్టు చాలా ఎక్కువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ ఆ విషయం అర్జున్కి బాగా తెలుసు అర్జునుకు కూడా కోపం ఎక్కువ కానీ పద్మిని దగ్గర ఆ కోపం ఎప్పుడూ రాదు ఈలోపు ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఇక దర్శనది ఆదిత్యది పెళ్లి రోజు వచ్చింది పెళ్లి రోజు వచ్చిందని ఎప్పుడూ వెళ్ళినట్టే అందరూ వెళ్ళారు కానీ ఆదిత్య వాళ్ళ అన్నలు వదినలు గిఫ్ట్ ఇచ్చేసి ట్రిప్పులకు వెళుతున్నామని వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లల్ని నా దగ్గర ఉంచండి అని దర్శనం ఉంచేసుకుంది ఆదిత్య వాళ్ళ చెల్లి చెల్లెలు భర్త మేము వెళ్తున్నాం అంటే వాళ్ళ పిల్లల్ని ఉంచేసుకుంది ఆదిత్య వాళ్ళ అమ్మ నాన్న గిఫ్ట్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు అలివేణి నాగేశ్వరం అర్జున్ పద్మిని తెల్లారి వెళ్ళిపోదాం అర్జున్ వాళ్ళని అక్కడే ఉన్నారు ఉంటే ఈలోపు ఎటు యానివర్సరీ కాబట్టి భార్యతో క్లోజ్ అవుదామని దర్శన ఒంటి మీద చెయ్యేశాడు ఆదిత్య మన పెళ్ళై ఐదు సంవత్సరాలైంది ఇంకా ఏంటిది అసహ్యంగా అని అడిగింది దర్శన అసహ్యమా భార్యాభర్తలు ఇద్దరి మధ్య చచ్చేంత వరకు ఉండాల్సింది క్లోజ్నెస్సే కదా ఇందులో అసహ్యం ఏముంది అని దర్శనని కాదంటున్నా నో అంటున్నా దగ్గరికి తీసుకుని ముద్దులు పెట్టుకుని హక్ చేసుకుని ఆమెని ముడిపాలలో ముంచెత్తి మొత్తానికి తన సొంతం చేసుకున్నాడు ఆదిత్య అయిపోయిన తర్వాత నాకు నీరసం వస్తోంది నా చీర నలిగిపోయింది నేను అలసిపోయాను నా మేకప్ పోయిందే మగ పశువ సిగ్గు బుద్ధి జ్ఞానం ఉండాలి నీకు అందుకే నువ్వు ఒకదాన్ని ప్రేమిస్తే అది నిన్ను చీకొట్టు పుట్టి వెళ్ళిపోయి ఉంటుంది అంటే అందులో నా తప్పే ఉందంటావా కాదంటావా మరి ఆడదాని ఇష్టం లేకుండా ఆడదాని మీద పడకూడదని నీకు అది కూడా తెలీదా ఈరోజు మన యానివర్సరీ మన ఇద్దరం నిజం చెప్పు ఫస్ట్ ఇయర్ యానివర్సరీ అయిపోయిన తర్వాత పట్టుమని పదిసార్లైనా మన ఇద్దరం ఫిజికల్గా కలిసాము ఆ దర్శన ఏ కలవాలా ఏంటి ఇరవై నాలుగు గంటలు అదే పన ఏంటి నీలాంటి వాడికి బుద్ధి లేదు సిగ్గు లేదు అయినా ఇరవై నాలుగు గంటలు నీకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా సిక్స్ తప్ప ఇంకా వేరే ధ్యాస ఉండదా ఏంటి రా అసలు నీకు వేరే వేరే వ్యాపకాలు నాకు దర్శన నా వరకు నా భార్యే నా ప్రపంచం నా భార్యే నా ప్రాణం నా భార్య నా లోకం నా భార్య నా సర్వస్వం అనుకుంటాను పెళ్ళికి ముందే చెప్పాను నేను నీకు నాకు ప్రైవసీ కావాలి టైం స్పెండ్ చేయాలి నేను ఎక్కువ నా వైఫ్తోనే అంటే ఏంటే అప్పుడు నేను పెళ్లి ముందు కాబట్టి నువ్వు చెప్పిన ప్రతిదానికి ఎక్కడ నువ్వు పెళ్లి చేసుకోవో నీలాంటి బంగారు గుడ్లు పెట్టే బాత్ ఎక్కడ మిస్ అయిపోతాడో అనే దాంతో ఇక మా అమ్మ నాన్న తలూపమన్నారు కాబట్టి తలూపి నున్ను ఆహా ఓహో అని సరేనన్నా అదీ కాక పెళ్ళైన కొత్తల్లో నాకు నీ మీద మోజు ఉంది కాబట్టి ఓకే అన్న అంటే వన్ ఇయర్కి నా మీద నీకు మోజు తీరిపోయింది ఆ తీరిపోయింది ఏ పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇక నువ్వేగా మూగుడివి ఏమైనా కొత్త మూగుడు ఏమైనా ఉన్నాడా ఏంటి అదే మాట అనుకుంటే గంటకు ఒక ఆడదాంతో రోజుకు ఒక ఆడదాంతో నేను తిరగలని తిరగరా ఎవడొద్దన్నాడు నిన్ను అయినా పెళ్లికి ముందు ఎన్నింటిని తిప్పేసి నా దాకా వచ్చావో నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలతాయి నీకు పళ్ళున్నాయి నేను నువ్వు చేత్తోనే కొడతావేమో చెప్పుతో కొడతాననే పన్నెండు సేపో ఆపకుండా రాత్రి పన్నెండింటికి మొదలుపెట్టి ఇక పాఠం చదువుతూనే ఉంది దర్శన భడించి 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 రాత్రి అంతా ఆదిత్యకి నిద్ర లేదు కళ్ళెర్రగా అయిపోయినాయి అలాగే మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఆఫీస్కు బయలుదేరుతుంటే బర్తకిచ్చిన రకానివిరా నువ్వు నీతి జాతి లేని వెదవిరా నువ్వు నీ అమ్మబాబు నిన్ను ఎలా ఎలా పెంచారా అచ్చుకోసిన ఆంబోతులా వదిలేసారా ఛీ నీ బ్రతుకే ఇదివరకంటే నేను పెళ్ళైన కొత్తల్లో నీ పెళ్ళాన్ని కాబట్టి ఇక నీకు నచ్చినట్టు ఉండకపోతే ఎక్కడ రిలేషన్షిప్ బ్రేక్ అవుద్దో అని అన్నిటికీ మూసుకొని ఉండాల్సి వచ్చేది ఆ తర్వాత నేను కోడల్నే అలాగే నీ తోడు కోడల్నే అలాగే నీ చెల్లెలకి వదినే అలాగే ఇప్పుడు సొసైటీలో ఆమె యూట్యూబ్ యూనో నేను ఒక ట్వీట్ పెట్టకపోతే జనం ఎంత ఎదురు చూస్తారో తెలుసా అసలు నా కోసం జనం లైవ్ అప్డేట్స్ కోసం ఎంత వెయిట్ చేస్తారో తెలుసా ఒక ఉత్తమ కోడల్ని నేను అవన్నీ ఎవడనిపించుకోమన్నాడే నిన్ను ఒక మొగుడికి పెళ్ళామనిపించుకోవడం చేత కాదు కానీ నీకు అని ఆదిత్య దర్శన కిందకి దిగొస్తున్నా దర్శన వెనకాలే పెద్ద పెద్దగా అరుచుకుంటూ తిట్టుకుంటూ పోట్లాడుకుంటూ మెట్లు దిక్కుంటూ వస్తోంది అదంతా రాత్రంతా వీళ్ళిద్దరి గదిలో అయ్యే ఘర్షణ గొడవ కింద అర్జున్ పద్ పద్మిని వింటూనే ఉన్నారు అలివేణి నాగేశ్వరరావు వింటూనే ఉన్నారు కూతుర్ని కనీసం వారించింది కూడా లేదు అర్జున్ వాళ్ళు వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వటం కరెక్ట్ కాదని వాళ్ళు మాట్లాడలేదు దర్శన కిందకు వచ్చేసరికి నీలాంటి చీప్ ఎదవని ఏమంటారో తెలుసా ఉమనైజర్ అంటారో లో క్లాస్ ఎదవా అంటారో అలగా ఎదవా అంటారో వాళ్ళు కూడా పెళ్ళాల మీద ఇలా పడరేమో నీకు బావి వరుసలు ఏముందిరా నీకు అమ్మ అయినా చెల్లైనా అక్కైనా పెళ్ళమైనా ఎవత్తైనా కూతురైనా ఒకటే నీకు ఆ కోరికలు ప్పుడు అనేపాటికి ఏం కూసావే అని ఆదిత్య లాగి దర్శననే ఒక్కటేసాడు చంప మీద నువ్వేస్తే నేనే వేయలేననుకుంటున్నావా అని దర్శనం చెయ్యేసరికి పట్ట పట్టమని ఇంకో రెండు తీస్తే ఆగల్లుడు ఏంటి మా ముందే మా కూతుర్ని కొడుతున్నావు నువ్వు అనేసింది అలివేణి ఏ రాత్రంతా చెవుల్లో దూది పెట్టుకున్నారా మీ అమ్మ ఏం మాట్లాడుతుందో ఇల్లు ఎగిరిపోయేలా మీకు వినపడలేదా మరి రాత్రంతా మాట్లాడుతున్న కూతురికి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడానికి మీరు పైకి రాలేదేంటండి అంటూ ఉండగా అర్జున్ నువ్వు నోరు ముయ్యవే మరి మాటలు ఎక్కువైనాయి నీకు అన్నాడు చెల్లెల్ని ఇది నా పర్సనల్ విషయం అన్నయ్య ఇది మా వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన విషయం దాకా వస్తే నువ్వెవరు అనాల్సి వస్తుంది వస్తుంది అనే పాటికి అర్జున్ పద్మిని తీసుకొని ముందు బ్యాగ్ ది అన్నాడు అనేసరికి అది కాదు ముందు బ్యాగ్ తీ నువ్వు అన్నాడు అన్నాక ఎక్కడికి రా మీరు వెళ్ళేది మన ఇంటి దగ్గర ఉండండి వెళ్ళి అన్నాడు నాగేశ్వర దేనికి ఉండమంటున్నానా ఉండరానికి దండం పెడతాను అన్నాడు అర్జున్నే మీరు మీ పెంపకాలు ధూ అని అర్జున్ పెళ్ళాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మా ముందే మా కూతురిని కొడతావా నువ్వు పెద్ద చిన్న లేకుండా నిన్ను నమ్మి ఇచ్చి పెళ్లి చేస్తే ఇదే నా సంస్కారవంతుల లక్షణం అవునా మీ అమ్మాయి నోటికి ఆనకట్టుందా ఆడద మాట్లాడే మాటలేనావే ఒక మాట అడిగిన అత్తయ్య మీ అమ్మాయికి బదులు నేను దేన్ని గదిలోకి రమ్మనమని అడగాలి అంటే నా కూతురికి ఒక ఇష్టం ఉండదా నా కూతురు ఇష్టం లేకుండా నువ్వు సంసారం చేస్తావా నా కూతురు ఇష్టం లేకుండా నా ఒంటి మీద చేస్తావా అవునా నువ్వు నీ మొగుడు కాపురం చేసుకోకుండానే ఇద్దరిని కన్నారా పెళ్ళైన తర్వాత నువ్వెందుకు గ్యాప్ తీసుకున్నావు తర్వాత నీ కొడుక్కి కూతురికి ఎందుకు గ్యాప్ తీసుకున్నావు ఇప్పటికీ నీ మొగుడుతో నువ్వెందుకు క్లోజ్గా ఉంటున్నావు ఎప్పటికీ నీ మొగుడుతో నువ్వు సంసారం చేయట్లేదా ఎప్పటికీ నీ మొగుడుతో నువ్వెందుకు కలిసి టీవీలు చూస్తావు కలిసి వంట చేసుకుంటావు నువ్వెందుకు ఎప్పటికి కూడా నీ మొగుడుతో కలిసి వచ్చిన ప్రతి సినిమాకి షికార్లకి వెళ్ళొస్తావు ఇప్పటికి డిన్నర్లకు వెళతావు ట్రిప్పులకి వెళతావు అని నేను అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా మాట్లాడే మాటకి కొద్దిగా కాకపోతే కొద్దిగా సంస్కారం ఏడవాలి మీకు పెద్ద చిన్న అనే మర్యాదిస్తున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు కూతురు పెళ్ళైన దగ్గర నుంచి కూతురు నడవడిక ఎలా ఉంటుంది అది తగుదనమ్మా అని పుట్టింటికి రావటం వస్తే ఉంచుకోవటం మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో మీకు తెలియాలి అంటే ఏంటి కన్న కూతురిని కడుపులో పెట్టుకోవటం తప్ప తీసుకెళ్ళి పెట్టుకోండి ఎవడొద్దన్నాడు దానికేం కొంపా గతి లేక నీ ఇంట్లో ఉండట్లేదులే మంచిదే మీరే అలా అంటున్నప్పుడు ఇంకా అది ఎలా ఉంటుందండి ఆవు చేలో మేస్తే దూడగట్టునే మేయదు కదా తీసుకెళ్ళండి నాకే అంత గతిగతి లేదనుకుంటే ఎలాగా అనేపాటికి సర్దవే బట్టలు అని నాగే ఈశ్వరరావు అలివేణి కలిసి వెనక ముందు ఆలోచించుకోకుండా సామరస్యంగా పరిష్కరించాల్సిన కూతురు అల్లుడు మధ్య విషయాన్ని ఇంకా పెద్దది చేసేసి పిల్లలతో సహా కూతుర్ని తీసుకొని ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యారు ఇంటి దగ్గర ప్రత్యక్షమైన తర్వాత అప్పటికే పొద్దుగూకిపోయింది అందరూ పడుకుండిపోయారు తినే తెల్లాడేపాటికి చూస్తే దర్శన పిల్లల నలుగురిని పనమ్మాయికి అప్పు చెప్పి పక్కింటి దాంతో షాపింగ్కి వెళ్ళిపోయింది ఏంటమ్మా ఇది ఇదేంటి దీని పద్ధతి ఏంటి అసలు ఎలాగైనా ఉండేది నువ్వు ఎలాగైనా పెంచేది అమ్మ అన్న తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఉండవా అమ్మ వైఫ్ అంటే అనకూడదులే కానీ మాళి గేదెలు చిన్నగా ఉన్నాయి నీ కూతురు కన్నా నూట నలభై ఐదు ఆ నలుగురు పిల్లల్ని కోడి గుడ్లు పెట్టినట్టు గేద పిల్లల్ని నిన్నట్టు ఆ ఏంటమేంటి నీ అల్లుడేమైనా పిల్లలు కావాలన్నాడా నెలకెంత కొంతమ్మాని ఎల్లుడు సంపాదించేది ఐదు లక్షల రూపాయలు ఏం తక్కువ తినటానికి తక్కువ ఉండటానికి తక్కువ పనులు లేరా సెంట్రలైజ్ చేసి ఇల్లు కార్లు పక్కింటి వాళ్ళతో వెనకింటి వాళ్ళతో వ్యవహారాలు వ్యవహారాలు ఊసులు చెప్పటం మొగుడిని నెగ్లెక్ట్ చేయటం పెళ్ళే ఐదేళ్ళే అయిందమ్మా వాడికి ఏం ఒక యాభై ఏళ్ళవల ఇప్పటికీ కూడా చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్ క్లోజ్గా ఉంటున్న వాళ్ళు ఉన్నారు తప్పుని తప్పని చెప్పాల్సింది పోయి దాన్ని తీసుకొచ్చి మీరింట్లో ఉంచుకోవటం వెంట నాన్న సెన్స్లెస్గా అనేసరికే లేరా ఎన్నైనా మాట్లాడతావు ఎన్నైనా చెప్తావు అది అమాయకురాలు అది పిచ్చిదే అది లోక జ్ఞానం లేనిదే పిచ్చి మొహంద కాబట్టే కదా మొగుడుతో అలా మాట్లాడింది లేదు అది కూడా నంగనాచి తుంగబుర్రే అయితే గనక పేటల మీద పెళ్ళిళ్ళు లాగిపోతే ఇక నాన్న స్నేహితుడు కొడుకు ఒకటి రెడీగానే ఉంటాడని మెళ్ళొంచి తాళి కట్టించుకొని ఆ తర్వాత వాడికి పడక సుఖాల్లో పెట్టి తలగడం మంత్రాలు వేసి వాడిని తనకి పాదాక్రాంతం చేసుకోవటం దానికి చేత కాదు బాబు ఏం చేద్దాం పెళ్ళయ్యాక పిల్లల్ని కనకుండా ఇక మొగుడ్ని తన చుట్టూ తిప్పుకోవటం తనకి చేత కాదు ఉద్యోగాల వంకలు పెట్టుకొని ఇక ఉద్యోగాలని మగాళ్ళతో తైతక్కలాడటం బ్యూటీ పార్లర్కి వెళ్ళటం పబ్బులు క్లబ్బులను తిరగటం ఇక పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరగటం దానికి తోడు ట్రిప్పులు కని మొగుళ్ళను వేసుకొని వెళ్ళటం ఇక మంత్ యానివర్సరీలని సిక్స్ మంత్స్ యానివర్సరీలని ఇయర్ యానివర్సరీలని చేసుకుంటూ ఇరవై నాలుగు గంటలు మొగుళ్ళని కుక్కల్లాగా తన్ననమాలే తిప్పుకోవటం దానికి చేత కాక ఏం చేద్దాం కానీ కట్నాలు ఎక్కి నెత్తమే తొక్కుతూ ఉంటారు కొంతమంది ఎవరికి ఉంటాయి బాబు అంతోటి తెలివితేటలు అది పిచ్చుమాలోకం కదా పిచ్చిది ఏం చేద్దాం మరి అలాంటివి పిచ్చిది కాబట్టి దాన్ని బతుకుని అది అలా చేసుకొని అలా మాట్లాడి మొగుడి చేత తన్నిచ్చుకొచ్చుకుంది ఇవాళ నీతో ఇన్ని మాటలు ఇన్ని నీతులు చెప్పించుకుంటాం మా కర్మలే అంతా అనేసింది అలివేణే అదేంటమ్మా అలా మాట్లాడతావు అని అర్జున్ అంటే నువ్వు ఒక్క నిమిషం ఆగు అర్జున్ అంది పద్మిని ఏంటత్తయ్య ఏమన్నా ఊరుకుంటున్నాను కదా అని నోరు తెగలేస్తుంది ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత పేలిపోతే ఊరుకోవటానికి నేను ఏ తరం కోడల్ని అనుకుంటున్నారు ఈ తరం కోడాలని మీరనే మాటలు ఎవరినో నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా మీ అమ్మాయిని మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకోమని ఎవడు చెప్పాడో మీ కూతురు కాపురం కోల్చమని ఎవడు చెప్పాడు మీ అల్లుణ్ణి కూతుర్ని వేరు చేయమని మీకెవడు చెప్పాడో ఆయన తప్పులన్నీ మీరు చేసి మీరు ఇండైరెక్ట్ కొటేషన్స్ మీరు ఇండైరెక్ట్ సెటైర్లు నా మీద వేస్తే చూసి చూనట్టు ఊరుకోటానికి ఎలా కనిపిస్తున్నాను నేను ఏంటి పేట్ల మీద పెళ్ళి ఆగిపోతే మీ అబ్బాయిని పెళ్లి చేసుకొని నేను వశీకరణం చేసుకున్నాను ఎవడు మీ కాళ్ళు పట్టుకొని మీరు తప్ప మాకు వేరే గతి లేదని మీ అబ్బాయే దిక్కని నేనేమైనా మిమ్మల్ని అడిగానా మీ ముక్కు మొహమైనా నాకు తెలుసా పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకేముందో నన్ను వదిలేసిన పెళ్ళికొడుకు గురించి తలుచు ంటూ మీ అబ్బాయితో నేను హ్యాపీగా ఉండట్లేదా కాపురం చేయట్లేదా చేయకపోతే మీ అల్లుడు పనికిరాడు మీ అబ్బాయి ముందు ఆయన క్యారెక్టర్ వేరు ఈయన క్యారెక్టర్ వేరు అయినా నా పర్సనల్ విషయాల్లో నేను పిల్లల్ని కంటానో కన్నో అది మా మొగుడు పెళ్ళాలకు సంబంధించిన విషయం దాకా వస్తే నువ్వెవరో ఆ విషయాల్లో కలగ చేసుకోవటానికి అని పిల్లల్ని కని నన్ను కూడా ఒక నూట యాభై కేజీలకే పెరిగిపోమంటావా పెరిగిపోతే నీ అల్లుడు దేవుడు కాబట్టి నీ కూతురుని ఏలుకుంటున్నాడేమో ఇంకా మీద చెయ్యేసి నువ్వు నన్ను రేపు చేసావు నువ్వు ఉమనైజర్ నేను చెప్పుతో కొట్టాలి నీకు అమ్మకి అక్కకి తేడా లేదురా అంటే నీ కొడుకు అయితే పాతి పాతర పెడతాడు నన్ను అయినా నువ్వు నీ మొగుడు ఎన్ని కోట్లు ఇచ్చారని మేము పిల్లల్ని కంటానికే వచ్చిందేంటి మీ ఆయనకి మొన్న రిటైర్ అయితే వచ్చిన రిటైర్మెంట్ డబ్బులు దానికి తోడు ఉండే ఈ కొంప అంతకుమించి మీ దగ్గర ఏముందే నెలలా వచ్చే మీ ఆయనకు ఉన్న పెన్షన్ మీకు ఏదైతే కనుక మీరు ఊళ్ళో డబ్బులతో పొలాలు అమ్మి కొన్నారో ల్యాండ్లు కూతురు కొడుక్కి కూతురు చదువుకి కొడుకు చదువుకి కూతురు పెళ్లికి అటు కరిగిపోయినాయి అలాంటిది మా కష్టార్జితాలు మేము సంపాదించుకోకపోతే మాకు ఎవడు పెడతాడో నీ అల్లుడు జీతం ఐదు లక్షలైతే నీ కూతురు అడ్డంగా కొవ్వి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది మొగుడిని మరి నా మొగుడు జీతం స్టార్టింగ్ ఎంత లక్ష రూపాయలు ఇద్దరం కలిసి కష్టపడకపోతే మాకు ఎలా జరుగుద్ది మీరేమైనా మేము ఉండే చోట మాకు ఇల్లు కొనిచ్చావా నువ్వు కారు కొనిచ్చావా ఎంత బంగారం పెట్టావు నాకు నువ్వు నేను పిల్లల్ని కంటే ఎంతైనా కూతురు పిల్లలు అనేపాటికి కూతురు కడుపు వచ్చిందనంగానే నెలకే తెచ్చింట్లో పెట్టుకొని ప్రతి అమ్మ కూడా ఇక కన్నదే అన్న తర్వాత ఆరు నెలలు ఉంచుకుంటారు కానీ కోడళ్ళ పిల్లల్ని ఎవరితో ఉంచుకుంటుంది నేను ఉంచుకొని అన్నానేంటే నాటకాలు లేకు నువ్వు ఎవరి దగ్గర నటించాలో వాళ్ళ దగ్గర నటించు నా దగ్గర కాదు ఊరుకుంటున్నానని నీకు ఏదైనా సరే మా దాకా వచ్చేపాటికి ఒక్క పూట వంట చేస్తే రెండో పూటకి నేను వంటగదిలోకి వెళ్ళాలి లేదంటే నీ కాలు పట్టేస్తుంది నడుము పట్టేస్తుంది చేయి పట్టేస్తుంది అన్నీ పట్టేస్తాయి తల్లిలాంటి దానివిలే పెద్ద దానివిలే అనే ఏమన్నా ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోయి మాట్లాడుకో బ్యూటీ పార్లర్కి వెళుతున్నానా జిమ్ములకు వెళుతున్నానా యోగాలు చేస్తున్నానా లేదులేమ్మా ఎందుకు మేము కూడా ఒక నూట యాభై కేజీలకి పెరిగిపోయి మా కాపురాలు కూల్చుకుంటే మొగుడు పెళ్ళాలను మేము విడిపోతే నువ్వు వచ్చి నా మొగుడు దగ్గరికి రోజుకో దాన్ని మాట్లాడి పంపిద్దు కానీ గదిలోకి నాకు ఇంకోహ్ని మాట్లాడి పెళ్లి చేద్దు కానీ ఏం మాట్లాడేవి నా కొడుకు చేత చేయించుకోక ఎవరితో చేయించుకుంటా మరి నీ కూతురు నీ అల్లుడితో చేయించుకోక ఎవరితో చేయించుకుంటదే అయినా నిన్న ఒక మాట నేను డైరెక్ట్గా అడుగుతాను చెప్పు పెళ్లి అయిన తర్వాత నువ్వు మూడేళ్ళు ఎందుకు పెళ్ళను కన్నా నీ మొగుడిని నీ అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి కాపురం ఎందుకు తీసుకొచ్చి సిటీలో పెట్టా ఆ తర్వాత మూడేళ్ళకి ఎందుకు నీ కన్నావు నీ కన్నా మూడేళ్ళకి ఎందుకు నీ కూతురుని కన్నావు ఈ రోజు కూడా మావయిని ఎందుకు మధ్యాహ్నాలు ఆఫీస్కు ఫోన్ చేసి భోంచేయాలనే వంకతో పిలిపించుకుంటావు రోజుకు నువ్వు మూడు సార్లు స్నానం చేస్తావు మూడు సార్లు మూడు చీరలు మారుస్తావు రోజు మల్లెపూలోడు ఇంటి ముందు ఆగాల్సిందే రోజు నువ్వు మూడు పూట్ల మల్లెపూలు పెట్టుకోవాల్సిందే తల నలగనివ్వావు కాటుకు చెరగనివ్వావు నువ్వు ఏమేమి మేకప్ కిట్ వాడతావో నేను తీసుకొచ్చి చూపించనా ఇదిగో నువ్వు వాడే ఫౌండేషను నువ్వు వాడే కాంపాక్ట్ నువ్వు వాడేటటువంటి ఫేస్ పౌడర్ వైట్ టోను దానికి తోడు ఫేర్ అండ్ లవ్లీలు దానికి తోడు నువ్వు వేసే ఫేషియల్స్ తలకేసే రంగులు బొడ్డు కిందకి చీరలు ఐహిల్స్ చెప్పులు నువ్వు పెట్టే సవరాలు హెయిర్ ఎక్స్టెన్షన్లు నువ్వు వెళ్ళట్ల పార్లర్కే అరవై ఏళ్ళు వచ్చి వెళ్తే లేదు కానీ పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు కూడా లేని మేము వెళ్తే వచ్చిందా మేము ఉండొచ్చు మా మొగుళ్ళతో క్లోజ్గా మరి నువ్వెందుకుంటున్నావు నీ మొగుడుతో ఈ రోజుకి క్లోజ్గా నీ మొగుడు వేరే దేన్నో ఒక దాన్ని తగులుకుంటాడనే భయంతోనేగా మరి మామయ్యని తీసుకొని నువ్వెలా ట్రిప్పులకి వెళ్తావు వారం వారం గుడికి వెళ్తావు వచ్చిన ప్రతి సినిమాకి వెళ్తావు షాపింగ్కి వెళ్తావు మరి దున్నపో కూతులాగా ఉంది నీ కూతురు కూర్చోబెట్టి నీ కూతురికి అల్లుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అల్లుడు కూడా మనిషే పెళ్లికి ముందు ఏ మగాడికి ఏ ఆడదానికి సెక్స్ అనేది ఉండదు మెత్తావు ఏ మామయ్య నువ్వు మెత్తావు నీకు తెలీదా ఎందుకు మనం సిన్సియర్గా ఉండాలి మన లైఫ్ పార్ట్నర్తోనే మనమన్నీ షేర్ చేసుకోవాలి అనుకుంటారు కాబట్టి పెళ్ళైన తర్వాత ఒక ఆడది ఒక మగాడి లైఫ్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఆడది ఒక మగాడి లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ లైఫ్ ఇద్దరు ఒకటే వేరు వేరు కాదు అన్నప్పుడు పెళ్ళి అనే దాంతో మొదలయ్యేదేంటి మరి అలాంటప్పుడు కార్యాలు చేయటం ఎందుకమ్మా మనుగుడుకులు ఎందుకు గర్భధానాలు ఎందుకు గదుల్లో పంపటం ఎందుకు పిల్లల కోసమే అయినప్పుడు పిల్లల వరకే వెళ్ళి వచ్చేస్తే సరిపోద్ది కదా అరవై ఏళ్ళు వచ్చి నువ్వు ఇప్పటికీ నెయిల్ పాలిష్ తీయవు ఇప్పటికీ నీకు మేకప్ తగ్గకూడదు కూతుర్ని అలా పెళ్ళైందో లేదో ఒక సంవత్సరం నీ కూతుర్ని నీ అల్లుడు ఎత్తిన ఎత్తిన పెట్టుకుంటే సంవత్సరం పాటు మొగుడు దగ్గర ఏదో అజ్ఞాతవాసంలో ఖైదు చేసిన జీవితం అనుభవించినట్టు నీ కూతురు నేను అన్నం నీ కూతురు నేను మనశ్శాంతిగా లేనంటే ఒక లెంపకా వేసి తప్పు కదా అలా మాట్లాడొచ్చా అనాల్సింది పోయి నా మొగుడు నాకు చెప్పలేదు ఇంటికొచ్చిన ఇంటికి అల్లుడిని ఉండయ్యా దీన్ని తీసుకొని వెళ్లో కానీ రెండు రోజులు ఉండి తప్పమ్మా నువ్వు అలా ఉండకూడదని చెప్పాల్సింది పోయే సీర్లే ఎప్పుడు వెళ్తా అన్నం ఉండాలా అని ఎలాగైనా అల్లుడితో మాట్లాడేది నీకో సంస్కారం ఏడిస్తేనేగా దానికి రావటానికే ముందు నీకు దాన్ని పెంచటం వస్తేనేగా అది మొగుడితో ఎలా ఉండాలో తెలియటానికి మా అమ్మ ఉంది నేను ఎన్నిసార్లు పుట్టింటికి వెళ్ళి వస్తున్నాను ఆరు నెలలకు ఒకసారి రెండు రోజులు నేను ఆ రెండు రోజులు నీ కొడుకు నా వెనక మరి నేను నీ కొడుకుని అలాగే పస్తులు ఉంచటం మొదలు పెడితే నా ఆ ఒక్క మాట అడుగుతాను ఏంటి బాల్కనీ బాత్రూమ్ బెడ్రూమ్ వంటగదనే తేడా లేకుండా ఉంటున్నామా మేము మరి నీ కూతురు ఐదంత స్థులీలుందగా ఎవడుండొద్దన్నాడు ఇప్పటికీ నువ్వు మామయ్యతో కలిసి ఎందుకు స్నానం చేస్తావు అసలు మేము రాకుండా ఉండాలని ఎందుకు అన్నిసార్లు అనుకుంటావు వచ్చే ముందు ఫోన్ చేసి ఎందుకు రమ్మంటావు మామయ్య వచ్చే టైంకి పని వాళ్ళని ఇంట్లో ఉండవకుండా ఎందుకు పంపిస్తావు మరి నీ మొగుడితో నువ్వు టైం స్పెండ్ చేయాలని కాదా అలాంటిది నీ కూతురు అల్లుడితో ఎలా ఉండాలో చెప్పుకోవాల్సిన బాధ్యత నీది కాదా పెళ్లికి ముందు ఏ మగాడికైనా ఏడదానికైనా పవిత్రంగా ఉండాలి జీవిత భాగస్వామితోనే కలవాలి అనే దాంతో సెక్స్ కు దూరంగా ఉంటారు వాళ్ళ క్యారెక్టర్లో చెడగొట్టుకోకూడదని పెళ్ళైన తర్వాత నీ కూతురే నీ అల్లుడికి అలవాటు చేసినట్టు కదా ఒక సంవత్సరం స్వర్గం చూపించి తర్వాత నుంచి నిన్ను నేను నేను గుండంలోకి తోస్తానంటే ఏ మగాడు ఊరుకుంటాడో నిన్ను పస్తులు పెడతానంటే ఏ మొగుడు ఊరుకుంటాడో పిల్లల కంటమనేది అనేది మొగుడు పెళ్ళాం ఇద్దరికి సంబంధించిన విషయం అయితే నీ కూతురు ఒకటి ఓన్ డిషన్ ఎలా తీసుకుందే కడుపు తీయించుకోమంటే తీయించుకోనని నీ అల్లుడే పురుడు పోసుకుంటానన్నాడు రూపాయి కట్నం కానుకలు వద్దని మీ దగ్గర నుంచి ఆశించింది లేదు ప్రేమతో నుంచి నర్సును పెట్టి పని మనుషులను పెట్టి చూసుకుంటాను అంటే నీ కూతురికి వంట మనిషి సెంట్రలైజ్ చేసి కార్లుంటే పక్కింటి వ్యవహారాలు కావాలి ఎదురింటి వ్యవహారాలు కావాలి వెనకంటి ఎవారాలు కావాలి నిజం చెప్పు నీ కూతుర్ని వాళ్ళ తోడుకోడల్లో వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళమన్నారా వాళ్ళ మొగుళ్ళతో వాళ్ళు రొమాంటిక్గా ట్రిప్పుల్లో బాగానే ఎంజాయ్ చేస్తున్నారే పైగా నీ కూతురు పని పాట లేకుండా ఇంట్లో ఉంటుంది ఒక అమ్మాయి జాబ్ చేసి ఒక అమ్మాయి బొట్టిక్ పెట్టుకుందే నీ కూతురు ఆడపడుచు కూడా బేకరీ పెట్టుకుందే వాళ్ళ మొగుళ్ళకి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదా భర్తకిచ్చి బజార్ ఆడేలాగా రోడ్లకి తిరుగుతున్నాయా ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలని పెట్టుకోవచ్చు యూట్యూబ్ పెట్టుకోవచ్చు తప్పు లేదు ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అన్నిట్లో యాక్టివ్గా ఉండొచ్చు ఒక హౌస్ వైఫ్ ఎలాగుండాలో కోడలు ఎలాగుండాలో కూతురు ఎలాగుండాలో అమ్మ ఎలాగుండాలో తోడుకోడలు ఎలాగుండాలో ఇవన్నీ చెప్పే నీ కూతురు మొగుడికి పెళ్ళాం ఎలాగుండాలనేది చెప్పడం మర్చిపోతే నీ కూతురికి నేర్పాలనే విషయం నువ్వెలా మర్చిపోయా తోడుకోడా పిల్లల్ని ఆడపడుచు పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు వదిలేరా నీ కూతురు దగ్గర ఇంట్లో పిల్లలే ఇబ్బంది అనుకునే ఒక మగాడు ప్రైవసీ కావాలని పెళ్లికి ముందే చెప్పాడంట నీ అల్లుడు అలాంటప్పుడు ఒక్కొక్క మగాడికి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఏ మామయ్యకి ఏమీ లేవా లేకుండానే వీళ్ళిద్దరు ఎవరికి పుట్టుకొచ్చారో నువ్వు ఎవరికి కన్నావు అనుకోవాలి కొద్దిగా కాపోతే కొద్దిగా అయినా సంస్కారం అనేది ఏడవాలి అందుకే అంటారేమో బహుశా అత్త ఎప్పటికీ అమ్మ కాలేదు అని నువ్వు అలాంటి ప్రూవ్ చేసుకోవటంలో ముందుంటావు అనకూడదులే కానీ నీకు కూతురు వచ్చిందే అనుకో తప్పమ్మా నువ్వు ఇలా రాకూడదు వెళ్ళైన తర్వాత నీకంటూ అత్తారిళ్ళొకటి ఏడిసిందే వస్తే ఒకరోజు రెండు రోజులు ఉండాలి కానీ వచ్చి నెలలు నెలలు నువ్వు ఇలా పుట్టింట్లో తిష్టయ్యకూడదని నువ్వు కూతురికి చెప్పి పంపించొద్దా అయినా నా నేను కాపురం చేసే నా మొగుడితోనేగా నేను చేయించుకుంటున్నాను పక్కింటోనో ఎదిరింటోనో వెనకింటోనో రమ్మంటలేదే నేను చేయించుకోకపోతే మాత్రం నా మొగుడు పక్కింటిదాన్నో ఎదిరింటి దాన్నో తెచ్చి పెట్టుకుంటాడు ఇంట్లో మా కాపురాలు కూలిపోవాలా ఏంటి నీ కూతురు మొగుడిని తన్న మొగసాలకెక్కిందని మొగుడ్ని చేయొద్దని వచ్చి కూర్చుంటే కొంపలో ఇక కోడళ్ళు కొడుకులతో కాపురాలు చేయకూడదు అత్తలకే వాళ్ళు కూడా కాపురాలు కూల్చుకొని ఎదురుగా అశోకవనంలో సీతమ్మలా కూర్చొని నీ కూతుర్ని ఓదారుస్తూ కూర్చోవాలి మరి నువ్వు నీ మొగుడు గదిలోకి వెళ్ళబాకు దా ముగ్గురం కలిసి ఒక సదనంలోకి వెళ్ళి జాయిన్ అవుతా ఉందా జాయిన్ అయ్యి నీ కూతుర్ని నువ్వు పగలు ఓదారొద్దు కానీ నేను రాత్రి ఓదారుస్తా నువ్వు కూడా నీ మొగుడు వదిలిపెట్టొద్దు కానిపా నేను లేనిది ఆయన ఎలా ఉంటాడే మరి నేను లేనిది నా మొగుడు ఎలా ఉంటాడమ్మా ఆయన ఒక విషయం చెప్పమంటావా వయసుకు మర్యాద ఇచ్చి ఊరుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు నీ కూతురికి ఏది మంచో ఏది చెడో చెప్పుకోవాల్సింది తల్లిగా నువ్వు నీ కూతుర్ని సక్రమైన మార్గంలో పెంచుకోవాల్సింది నువ్వు నీ అల్లుడు కాబట్టే భరించాడు రెండు ఈతల్లో నలుగురు పిల్లల్ని కంటం ఎక్కడైనా ఉందా వింత పైగా నీ కూతురు చెప్పటమేంటే ఒక పదహారు మందిని కందామని ఆపరేషన్ చేయించుకోమంటే వద్దని డాక్టర్లకి చెప్పి రావటం ఏంటి అబ్బాయి బలవంతంగా ఆపరేషన్ చేయించడం ఏంటి ప్రతిదానికి వాదనలు ఘర్షణలు గొడవలు మొగుడు పెళ్ళాలు వాళ్ళు ఒక దెబ్బ వేసుకుంటారు ఇవాళ రేపు కలిసిపోతారు నా కూతురు ఇల్లు లేదనుకుంటున్నావా మా ముందే నా కూతుర్ని కొడతావా అసలు కన్యాదానం చేసిన తర్వాత అది నీ కూతురు ఎలా అవుద్ది నీ కూతురు అయితే గనక మరి నీ ఇంటి పేరు మొయ్యాలిగా ఇంకా వాడింటి పేరు ఎందుకు మోస్తుంది అలాంటప్పుడు నీ అల్లుడు ఏం చేస్తాడో తెలుసా తెగరెచ్చిపోయి డైలాగులు చెప్పు వచ్చారు కదా నువ్వు నీ మొగుడు నీ కూతుర్ని తీసుకొని బాగా చదువుకున్నాడు అమెరికా వెళ్ళొచ్చాడు నలుగురు పిల్లల్ని పెట్టుకొని నీ కూతురు ఏటు చక్కగా మీరు రమ్మ అన్నారు పుట్టిల్లు లేదా అనుకుంటా గెంతుకుంటా వచ్చిందే నా మొగుడు నేనేం తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకోము ఎన్నాళ్ళు నువ్వు నీ మొగుడు పోషిస్తారో మేము చూస్తాము నీ అల్లుడి మీద మనోవర్తి అయ్యే నలుగురు పిల్లలకి నాలుగు పాతిక లక్షలు ఇచ్చి నీ కూతురికి ఒక యాభై ఇచ్చి డివోర్స్ ఇచ్చి వదిలిచ్చుకుంటాడు నలుగురు పిల్లల తల్లి అయిన నీ కూతుర్నే ఎవడు చేసుకుంటాడు నీ అల్లుడిని బాగానే చేసుకుంటారు ఎందుకంటే వయసులో ఉన్నాడు చదువుకున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు ఆస్తిపాస్తులు ఉన్నాయి నీ కూ నీ అల్లుడు మగాడు కదా కాబట్టి ఎవత్తైనా కాపురం చేస్తుంది కూతురు కాపురం చెడగొట్టిన అమ్మగా చరిత్రలో నిలబడిపోదు కానీ ఇందాక నువ్వు పెట్టిరేగిన మాటలు ఇప్పుడు నేను మాట్లాడే మాటలు రెండు ఎల్లి వీధిలో నుంచి ఉందా పా ఎవరైనా ఒక అమ్మ అబ్బకు పుట్టిన సంసారపక్షమైనటువంటి ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళ మొగుళ్ళతో కాపురాలు చేస్తుంటే వాళ్ళకి కూతుళ్ళు కోడళ్ళు ఉంటారు కదా నువ్వు మాట్లాడింది న్యాయమో నేను మాట్లాడింది న్యాయమో వాళ్ళే చెప్తారు కదా కూతుర్నే ఏం పనే నీకు పక్కింటి వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో ఊసులు చెప్పే బదులు నీ మొగుడితోనే మాట్లాడొచ్చు కదా అయినా ఇప్పటికీ నీ మొగుడు వదిలి నువ్వు ఉండవు వయసులో ఉన్న నీ అల్లుడు పెళ్ళం పురుడని ఇక్కడికి వచ్చి తిష్టస్తే సంవత్సరం ఎలా ఉంటాడో ఆ తర్వాత తర్వాత మళ్ళీ పిల్లల్ని కన్నాక ఆరు నెలలు ఎలా ఉంటాడో పుట్టిన పిల్లల్ని నువ్వు తీసుకుంటే నీ ప్రైవసీ కట్టమని నువ్వు తీసుకో అక్కడ నర్సుల్ని పెడితే నేను సంవత్సరం పాలిచ్చుకుంటా నేను పాలు పాలిచ్చుకుంటా నీ కూతురు సైజు ఎంత ఉండేది అంతకుముందు పెళ్లికి ముందు నీ కూతురికి ఎస్ తీసుకొస్తే సైజు అది కూడా లూజ్ అయిందని చెప్పేదంట నీ అల్లుడికి ఇప్పుడు నీ కూతురు సైజు ఎంత ఎయిట్ ఎక్సెల్ ఇంకా ఎంతకు పెంచుదాం అనుకుంటున్నావు నువ్వు సిగ్గు నీకన్నా ఉండాలి పక్కను డికైనా ఉండాలి ఏం మామయ్య తండ్రి లాంటి వాడివే అనుకున్నాను అత్తయ్య ఎంత పెట్టురేకపోయి మాట్లాడుతుంటే మెదలకుండా ఊరుకుంటున్నావే అవునులే అయినా ఒక విషయం చెప్పమంటావా మర్యాదగా ఉన్నంత వరకే ఎవరు కాపురాలైనా ఎవరు పెద్ద చిన్న అనే మర్యాదలు ఇచ్చేదైనా నీ కూతురు విషయంలో ఏ రోజైనా వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కలగజేసుకున్నారా నువ్వు మా విషయాల్లో దూరినంత కూడా దూరలే వాళ్ళు ఏ రోజైనా వాళ్ళ ఆడపడుచు మాటే కానీ ఎప్పుడైనా కలగజేసుకుందా అక్కడికి నువ్వు ఆడపిల్లలే లేని ఇంటికి పంపాలి ఆడపిల్లలే లేని ఇంటికి పంపాలి అన్నావు ఆ అమ్మాయి ఆ అబ్బాయి సొంత చెల్లెలు కూడా కాదు బాబాయ్ కూతురు ఆయన ఆ ఊళ్ళోనే ఉంటున్న ఏ రోజైనా అన్నయ్యలే పెదనాన్న కొడుకులే అని వచ్చి దూరిపోయిందా ఇంట్లో ఎప్పుడైనా ఏ విషయమైనా కలగజేసుకుందా నీ కూతురు అత్త కట్టిన చీర బాగుందంటది అదే కావాలంటది నువ్వు కట్టించేర చీర బాగుందంటది నేను కట్టించేర చీర బాగుంది ఉందంటదే నీ కూతురికి వాటి గురించి నువ్వు నేర్పిన దాంట్లో ఏదో నీ మొగుడిని నువ్వు సరిగ్గుంచుకోవాలమ్మా లేకపోతే నీ మొగుడు చెడుదారి పడతాడు పక్కదారి పడతాడు మగాడితో ఆడదే కలిసి సుఖంగా సంతోషంగా అనుభవించమనే కదమ్మా జీవితం పెళ్లి చేస్తాము నూరేళ్ల పాటు మీరు సుఖంగా సంతోషంగా ఉండాలని కదా పెద్దదాని నువ్వు చెప్పాల్సిందే అలాంటిదే నువ్వేంటి నీ పద్ధతులు ఏంటి మామయ్య రిటైర్ అయిన దగ్గర నుంచి అసలు నువ్వు పడగదిలోంచి బయటకు వస్తున్నావా ఎప్పుడు ఫోన్ చేసి గదిలోనే ఉండి నీ మూలిగుళ్ళు లేన ఏం చేస్తున్నావని అడిగితే నిన్ను నా మొగుడుతో నేను కాపురం చేసుకోవటం తప్పన్నప్పుడు నువ్వు నీ మొగుడుతో కాపురం ఈ వయసు దాకా నువ్వు చేయకూడదేమో గదు మరి అనే పాటి కాదు కాదే చానోరమై చాలే కానీ మాట్లాడిన మాటలు అన్నాడు అర్జున్ అమ్మ నీకు విషయం చెప్పమంటావా నీకు సిగ్గు శరం అనేవి ఉంటే అది సరిగ్గానే ఉండేదే అవి నీకే లేవు కదా నాన్నకే లేవు కదా ఎలా ఉంటాయి మరి డొమెస్టిక్ వైలెన్స్లా కేసులు పెట్టిస్తావా ఆడేమైనా పిచ్చోడు అనుకుంటున్నావా చదువు అనుకుంటున్నావా వచ్చి నీ కూతురు కాళ్ళు పట్టుకోవడానికి నీ కూతురు ఏమైనా పెద్ద తోపా తురువా నాన్న లేకపోతే నీకే పలుకుబడి ఉంది వాళ్ళకేమీ లేదు అనుకుంటున్నారా అక్కడ దాకా వస్తే మీకు వాళ్ళేమీ తగ్గరు కాకపోతే వాళ్ళకి సంస్కారం అనేది ఒకటి ఏడిసింది మీకు అది కూడా లేదు కాబట్టే నా పెళ్ళాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటమ్మా ఊరుకుంటున్నాను అనుకుంటున్నావా ఏంటి నా గురించి నీకు బాగా తెలీదు నాకు పెద్ద సెంటిమెంట్లు కూడా ఉండవు నేను అనవసరంగా చేసుకున్న దాకా తెచ్చుకోవద్దు మీ ఇద్దరు అనేసాడు అర్జున్ అది కాదురా మాకు తెలుసులే కానీ దాని కాపురం ఎలా నిలబెట్టాలో మీ ఇద్దరు యాత్రలకు వెళ్తున్నామని చెప్పి బయలుదేరి సెకండ్ హనీమూన్కి వెళ్ళాలనుకుంటున్నావు కదా మావై రిటైర్ దగ్గర నుంచి బయలుదేరిన ముందు అంది పద్మిని ఐదుగో నేను ముందే చెబుతున్నా నా అల్లుడు నా కూతుర్ని వదిలేయకూడదు ఆస్తి బయటికి వెళ్ళకూడదు నా అల్లుడే ఆస్తి అంతా నా కూతురే అనుభవించాలి దాని పిల్లలే అనుభవించాలి అంటే రాడావాడు వస్తాడనుకున్నానే సారీ చెప్తాడనుకున్నానే అనుకున్నానే నా కూతురు కాళ్ళు పట్టుకొని మా గడ్డం పట్టుకొని సారీ చెప్పెళ్తాడనుకున్నానే ఈ ఓవర్ యాక్టింగ్లే నేను మానమన్నాను కదమ్మా నేను నా పెళ్ళం ఎల్లమందగా బయలుదేరరాదు అనే పాటికి దర్శన వెళ్ళి వచ్చేసరికి ఇప్పటికే మేము యాత్రలకు వెళ్తున్నామే నువ్వు పిల్లల్ని తీసుకొని అన్నయ్య దగ్గరికి వెళ్ళు అంటే ఓ ఎస్ అనేసింది అన్న తర్వాత ఎహ మీరు బయలుదేరండి అని అర్జున్ పద్మిని కలిసి దర్శనని పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన రోజు రాత్రి పద్మిని అలిసిపోతుందని ఫుడ్ ఆర్డర్ చేయబోతో అర్జున్ ఏం తింటావే అని అడిగాడు దర్శన్ని నాకు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ పెట్టేసే అన్నయ్య పిల్లలకు వచ్చేసి ఆల్రెడీ లాక్టోజన్ ఉంది కలిపేసి పట్టేస్తాను పిల్లలకు పాలు అని చెప్పింది చెప్తే అదిరిపోయాడు అర్జున్ ఫ్యామిలీ ప్యాక్ ఫుల్ తింటావంటే తింటానన్నయ్య నా ఆకలేస్తుంది కదా అనే అనేపాటికి ఎక్స్పెండ్ అయిపోతున్నట్టుంది లోపల అనుకొని పద్మిని ఏమీ మాట్లాడాల ఆ తర్వాత తెల్లారి పొద్దున్నే వదిన టిఫిన్ అంది దర్శన్ అంటే ఆల్రెడీ బ్రెడ్ జాము పీనట్ బట్టరు అలాగే న్యూటెల్లా అన్ని డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి నీకే కావాలంటే అయి తిని పిల్లలకి ఏ కావాలంటే అవి పెట్టుకో మిల్క్ కూడా అక్కడే ఉన్నాయి కాచిపెట్టి జ్యూస్ కూడా ఉన్నాయి చూడు అనే మాట్లాడిన పడుతున్నాయి మనిషేది అనే దర్శనం తొంగి చూస్తే బాల్కనీలో అర్జున్ పద్మిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఇంకో కుర్చీ లేనట్టు ఎక్కడ ప్లేస్ లేనట్టు ఈడైంది ఎలా కూర్చోబెట్టుకున్నాడో అంటే పెళ్ళాన్ని ఒళ్ళో కూర్చో పెట్టుకొని ముద్దులు పెట్టుకుంటూ ఒకే బ్రెడ్ స్లైస్ని ఇద్దరు పక్కా పట్టుకొని ఒకళ్ళ నోటితో ఒకళ్ళు తినటం చూసి చీపాడు అనుకోనే అక్కడే నిలబడి మొత్తం చూసి తప్పేంటి చూస్తే నాన్నయ్య వదినేగా ఎలా ఉంటున్నారో ఏంటో తప్పే ఉంది చెల్లెలన్నాక చూడొచ్చు ఎలాంటివన్నీ అని చూసింది ఆ తర్వాత జ్యూస్ కూడా ఒకే గ్లాసులో ఎత్తుకెళ్తే ఇద్దరు ఇద్దరు సగం తాగారు అయిపోయిన తర్వాత ఇక స్నానానికి వెళ్తున్నా అనే పద్మిని అర్జున్ మీద టవల్ ఇసిరేస్తే వస్తున్నా ఉండు అని ఇద్దరు కలిసి బాత్రూంలో దూరారు ఏం చేస్తున్నారా వీళ్ళని చీపాడు ఏమన్నా కొత్తగా పెళ్ళైందా ఏంటి ఇంకా ఇలా చేయటానికి అని వెళ్ళి బాత్రూమ్ పక్కనే చెవి పెట్టి లోపల నుంచి అబ్బా కొరకు అబ్బా లేకు సిగ్గులేదు అంటుంటే అవన్నీ వినే ంతా చెమట్లు పోసుకొచ్చేసింది దర్శనకే నా ముగుడుతో నేను ఎప్పుడున్నాను ఇలాగా పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం ఉన్నట్టున్నా కదూ అయినా వీళ్ళేంటి ఇంకా ఇన్నాళ్ళు ఎలాగే ఉంటున్నారో అనుకుంది దర్శనం ఆ తర్వాత బయటకు వచ్చాక పద్మిని వంట చేస్తుంటే అర్జున్ హెల్ప్ చేస్తూ నడుం మీద ముద్దు పెట్టడం వీపు మీద ముద్దు పెట్టడం మెడ మీద ముద్దు పెట్టడం ఇక క్యారెట్ తను కొరికి పెళ్ళాంతో కొరికించడం పెళ్ళం పెదవుల మీద ముద్దు పెట్టడం ఇవన్నీ చూసే దర్శన వీడళ్ళకపోతే వంట చేద్దాం ఏంటి మరీ కాకపోతేనో అనుకుంది ఆ తర్వాత నీకు అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టాను మేడ్స్ వచ్చి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు నువ్వేం చెప్పక్కర్లేదు పిల్లలకి ఏం కావాలో చూసుకో హార్ట్ ఫ్లాక్స్ ఉంది దాంట్లో నువ్వు ఆ ఫ్లాస్క్లో వాటర్ పెట్టుకుని పిల్లలకి మిల్క్ కలుపుకో అలాగే బాటిల్ క్లీనర్ ఉంది కదా ఆన్ చేసి క్లీన్ చేసుకో నీకు ఇంకేమైనా కావాలంటే మేడ్స్ హెల్ప్ చేస్తారు అని ఇద్దరు జాబ్కి వెళ్ళిపోయారు అలాగే వదిన అందే ఆ తర్వాత ఈరోజు నువ్వు డ్రైవ్ చేయవా నీ ఒళ్ళు పడుకొని ముద్దులు పెట్టుకుంటూ వెళ్దాం అన్నాడు అర్జున్ అప్పా అనే వచ్చే ఇద్దరు వెళ్ళిపోయారు వీళ్ళేంటో పెళ్ళయ్యి వారము పది రోజులు అయినట్టున్నారు అనుకుంది దర్శన ఆ తర్వాత అర్జున్ పద్మిని కలిసి దర్శనం తీసుకుని బయటికి వెళ్ళారు బయటికి వెళ్తే వచ్చేటప్పుడు కర్మానికి లిఫ్ట్ ఆగిపోయింది అర్జున్ తీసుకుంది ట్వంటీ సెవెంత్ ఫ్లోర్లో ఇల్లు దాంతో అన్నయ్య ఎలా ఇప్పుడంటే ఎక్కటమేనే అన్నాడు ఎక్కిచ్చరా అయితే మీ ఇద్దరం నన్ను అని అర్జున్ పద్మిని కలిసి ఎక్కిచ్చేపాటికి నాలుగు ఫ్లోర్లు ఎక్కిచ్చేపాటికి పద్మిని పడిపోయింది అర్జున్ అసలు నన్ను ఎత్తుకొని ఎక్కిచ్చ అన్నయ్య వదిలినెత్తుకుంటావుగా అనే పాటికి ఎవరిని ఎత్తుకునేది మీ వదిన ఫిఫ్టీ సిక్స్టీ మధ్యలో ఉంటుంది నువ్వు వన్ ఫిఫ్టీ కదే ఉన్నావు నిన్ను నేనెలా ఎత్తుకుంటానే తల్లి అని వాచ్మెన్ పిలిచి ఉరై మెల్లికి ఎక్కించుకుంటు వచ్చి అన్నాడు అనేపాటికి ఐదు గంటలకి వాడు నాన్న ఆపసోపాలు పడి వాడు వాడి కొడుకు వాడి కూతురు ముగ్గురు కలిసి పైకి ఎక్కించి మూడు వేల రూపాయలు తీసుకొని వెళ్ళారు మెట్లు ఎక్కించినందుకు రోజుకోసారి లిఫ్ట్ పాడైందనుకోవద్దు అలా నెలకి వన్ ల్యాక్ ఇవ్వాలి కదా వాచ్మెన్గా లిఫ్ట్ స్తే దీన్ని అన్నాడు అర్జున్ అబ్బా ఊరుకో అంది పద్మిని అసలు ఆ ఒళ్ళేంటో నువ్వేంటో గేద పెంచినట్టు పెంచటమేంటో మాలి గేదలాగా ఆ తిండే అంటే హాఫ్ కేజీ నెయ్యి నిన్నే కదా పెట్టాను ఏమైంది దర్శన ఫ్రిడ్జ్లో పెట్టావా అంది పద్మిని లేదు వదిన నేను రోజుకు టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తినేస్తాగా అనేపాటికి ఏం చేసావు అని అడిగితే ఏం చేసేది ఏంటదిన హాట్ వాటర్ విత్ గీ అయిపోయిన తర్వాత నేను ఇడ్లీ నేతిలో ముంచుకొని తింటాను దోశ నేతితోనే వేసుకుంటాను పూడి నేతిలోనే కాల్చుకుంటాను పప్పులో నెయ్యి వేసుకుంటాను చికెన్ గీ రోస్ట్ చేసుకొని తింటాను మటన్ నేను గీలోనే ఫ్రై చేసుకుంటాను ఇంకా అడ్డంగా పెరగాలి కదా మరి తినకపోతే ఎలాగా అన్నాడు అర్జున్ అవును డ్రై ఫ్రూట్ సేవి కాజూసు బాదం అవన్నీ నేనే తినేసాను వదిన ఆకలేసే హాఫ్ కేజీ బాదం హాఫ్ కేజీ కాజు తినేసావా నేతిలో ఫ్రై చేసుకుని అన్నయ్య ఉప్పు కారం వేసుకొని అని చెప్పేపాటికి దీన్ని వాడు కాబట్టి పోషిస్తున్నాడమ్మో అనుకున్నాడు అర్జున్ ఆ తర్వాత ఇక అర్జున్ పద్మిని కలిసి బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్లో డోర్ లేసేసింది పద్మిని ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు డోర్ లేసేసుకుంటారు అని దర్శనం వెళ్ళి బెడ్రూమ్ పక్కనే నుంచుంటే ఏమైంది అంటే ఏమోరా బోరుగా ఉంది ఏం తోచట్లా నువ్వు కావాలనిపించావురా అని చెప్పి అర్జున్ పద్మినీ పైకి లాక్కోవటం ఆఫీస్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంది అంటే మొగుడికి తల కాయిలు పెట్టడం ఆ తర్వాత మొగుడికి స్నానం చేయించడం షర్టు బటన్లు పెట్టడం ఇక పెళ్ళానికి మొగుడు చీర కట్టడం ఆ తర్వాత నడుం గొలుసులు పెట్టుకోవటం ఆ తర్వాత ఇద్దరు ఎంజాయ్ చేయటం హ్యాపీగా ఉండటం క్లోజ్గా ఉండటం ముద్దులు పెట్టుకోవటం మధ్యలో వదిన వాళ్ళ అమ్మగారు వాళ్ళు వచ్చారు వస్తే పర్వాలేదు నేను ఒక బెడ్రూంలో అన్నయ్య వాళ్ళు ఒక బెడ్రూమ్లో ఉంటున్నారని అనుకోకత్తయ్య హాల్లో పడుకుందామంటే మేము ఉండమమ్మా ఎప్పుడు వచ్చినా రెండు మూడు గంటలకు మినహాయించి ఇష్టమని అమ్మాయికి అల్లుడికి ఇవన్నీ తెచ్చామంటే అర్జున్ ఎంతో ప్రేమగా పలకరించాడు అత్త వల్లే వీడెప్పుడు ఇలా ఉండడే వీడికి ఎంత కోపమో నా ముగుడు మా అమ్మ నాన్నలతో మా పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం ఇలాగే ఉండేవాడు తర్వాత ఎందుకని అలా ఉండట్లేదు మా అమ్మ మా నాన్న అంటే మండి మొదలు పెట్టాడు ఎందుకో సై ఒక్కో ఫెలోస్ ఒక్కొక్కడు ఒక్కొక్క సైకోగాడు అన్న తర్వాత ఇక కింద కమెంట్లు పెట్టడం మొదలు పెట్టారు జనాలు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చానంటే నీకన్నా పది పదిహేను ఏళ్ళు చిన్నోడు అనుకుంటా మీ తమ్ముడు పొరపాటున ప్రొనౌన్సేషన్ తమ్ముడు అని పెట్టబోయి అన్నయ్య అని పెట్టినట్టున్నారు అంటే నే వీడికన్నా పది పదిహేను ఏళ్ళు పెద్దదానిలా ఉన్నానా అనుకుంది దర్శన ఆ తర్వాత కూర్చొని ఎంత పెద్ద దబరాకి బిర్యానీ పెట్టుకొని లెగ్ పీసులు లెగ్ పీసులు తింటుంటే అర్జును ఆ ఏంటి నువ్వేంటే ఆ యాక్కినే చూడు పింపుల్ చూడు ఆ డార్క్ నెక్ చూడు అసలు ఎల్బోస్ ఎలా తయారైనయో చూడు నాలుగు అడుగులు వేయలేకపోతున్నావు ఇది ఇంకా బాగుందన్నయ్య ఫ్యామిలీ లేడీసు ఇలాగే ఉంటారు స్లిమ్గా ఉండాలంటే ఎలా కుదురుద్ది అనేసింది అర్జున్తో అన్న తర్వాత చి నిన్న జన్మకు మార్చలేడు ఎవడో అన్న తర్వాత ఒకవైపున ఆ చూస్తేనేమో ఫ్రెండ్స్తో చిల్ అవుట్ ఒక రోజునేమో ఫ్రెండ్స్తో భోజనానికి వెళ్ళానని ఫ్రెండ్స్తో రెస్టారెంట్కి వెళ్ళానని స్టేటస్లు పెడుతుంటే దర్శన పెట్టినకి చూసి మెదలకుండా ఊరుకుంటున్నాడు చూసావో వదిన వచ్చేపాటికి వీడంతా బర్తికిచ్చిపోయాడో అనేపాటికి ఏం చేస్తాడు నువ్వు కూడా లేకపోతే ఎవరితో టైం పాస్ చేసి కాలక్షేపం చేస్తాడో ఒక్కడే కదా పాపం బోరు కొడుతుందేమో అంది పద్మినే కాసేపు ఫోన్ చేసి మాట్లాడకూడదు నేనెందు చేస్తాను నన్ను కొట్టినప్పుడు వాడే చేసి వాడే నా కాళ్ళు పట్టుకుంటాడని చెప్పింది మా అమ్మ మరే చెప్పింది అమ్మ అమ్మకి అబ్బ పట్టుకోవాలి కాళ్ళు నీ దాకా వచ్చేపాటి నీ మొగుడు పట్టుకోవాలి కాళ్ళు అంటూ ఉండగా పద్మినికి అప్పటికే అత్త మామ వెళ్ళి రెండు నెలలు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చేపాటికి అత్తగారు చాలా నీరసంగా ఉంది ఏమైంది అత్తయ్య అని అడిగితే ఎవరితో అనబాకమ్మ ఒక మాట చెప్పాలి నీకు అంది ఏమైందంటే నేను చేయించుకున్న ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ప్రెగ్నెంట్ అయ్యానే అంటే ఓ అన్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాం ఈ ఏజ్లో ఉంచుకుంటే మంచిది కాదు హెల్త్కి అన్నారని మామయ్య అబోషన్ చేయించాడు నీరసంగా ఉంది దీంతో అసలు అనబాకవే పెద్ద బీబీసీ ఛానల్ని ఆడపడుచు అనే లోపే పక్క నుంచి వినేసింది వెన్నే వింది దర్శన విని ఏంటంటుందిరా అంటే అబ్బే ఏం లేదులే అంది పద్మిని ఏమైందిరా అన్నాడు అర్జున్ నేను చెప్తా ఇప్పుడు మన ముసలిది మన ముసలోడు కలిసన్నా మనకి తమ్ముణ్ణి చెల్లి పిల్లల్ని ప్లాన్ చేశారంట సిగ్గుండొద్దు దీనికి వీడికి అనకూడదు కానీ పెళ్ళైన సంవత్సరానికి నా మొగుడు మీద నాకు మొత్తి నేను ఆడుతూ చేయని పోతే ఇప్పుడు మన బాబుకు అరవై దాటిని దీనికి అరవై వచ్చినాయి వీళ్ళిద్దరూ కలిసి తీర్థయాత్రలు అని చెప్పి సెకండ్ హనీ వెళ్ళి ఇది ఇప్పుడు చూలాలయ్యిందంట ఉంచుకుంటే అన్న తమ్ముడు పుట్టేవాడంటావా చెల్లెలు పుట్టేదంటావా అనేపాటికి నిజమా అన్నాడు అర్జున్ నిజమేనంట అత్తయ్య చెప్పింది అనేపాటికి ఆపరేషన్ ఫెయిల్ అయ్యేంతగా వీళ్ళిద్దరు ఏం చేసుకుంటున్నారో ఇటీ వదిన ఫోను అని ఫోన్ తీసుకుంది దర్శనం తీసుకొని మా అంటే అబ్బా ఏంటే అంది అలివేణి ఎక్కడ చచ్చా అనే పాటికి యాత్రల్లో ఉన్నాం యాత్రల్లో రొమాన్స్ చేసుకుంటున్నారేమే అంటే మీ నాన్న వదులుతాడా ఏంటమ్మా ఆయన పెళ్ళైన కొత్తల్లో ఎప్పుడో క్లోజ్గా ఉండి నాటకాలు లేకో మా చిన్నప్పుడంతా వాణ్ణ గదిలో నన్ను గదిలో వేసేగా నువ్వు నాన్న మధ్యాహ్నం కూడా పిలిపించుకునేదాన్ని ఆఫీసు నుంచి అదే లేవే ఈ ఎటు రాక వచ్చాం కదా అని దైవ దర్శనాలకు వెళ్ళారు కదా రాత్రి ఏ దర్శనాలు వస్తారే పనికి మాలిందానా ముగుడిని వదిలేసి నువ్వు వచ్చావు కదా అని అందరిని అందరు మొగుళ్ళను వదిలిపెట్టమంటావా ఏంటి మొగుడిని సుఖపెట్టక ఎవరిని సుఖపెట్టమంటా ఈ వయసులో నా మొగుడు దేన్నో దాన్ని తగులుకుంటే నా కాపురం ఏం చేసుకోమంట పనికి మాలిందానా పెడే ఫోను అనే పాటి చూసావా అన్నయ్య ఎన్ని మాట్లా అనేసరికి మీరెక్కడికి బ్యాగులు తీసుకొని ప్రమోషన్ వచ్చిందిరా మేమిద్దరం ట్రిప్పుకు వెళుతున్నాం ఒక ట్వంటీ డేస్ ట్రిప్పుకు వెళ్ళి రాగానే వచ్చేస్తాం అన్నీ ఉన్నాయి మేడ్స్ వచ్చి వర్క్ చేస్తారని అన్నా వదిన వెళ్ళిపోయారు దర్శనకి బోర్ కొట్టడం మొదలైంది పనోళ్ళు వస్తున్నారు అస్సలు పనోళ్ళు ఏమీ మాట్లాడకూడదు పద్మిని తాట తీసేస్తుంది కాబట్టి పనివరకు చూసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు వీళ్ళుండే చుట్టుపక్కల ఎవ్వరు మాట్లాడే వాళ్ళు ఉండరు అలాంటి ఏరియాలో చూసి ఇల్లు తీసుకున్నాడు అర్జున ఇక ఒకవైపు నుంచే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మాట్లాడదాం అంటే మొగుళ్ళతో బిజీగా ఉన్నారు దర్శన ఫ్రెండ్స్ తోడుకోడళ్ళకు ఫోన్ చేసింది ఆడపడుచుకు ఫోన్ చేసింది అత్తగారికి ఫోన్ చేసిందే ఎవరు బిజీల్లో వాళ్ళు ఉన్నారో అసలు అలివేణయితే గనక ఫోన్ తీయటమే మానేసి బిజీగా ఉన్నాం తర్వాత చేస్తామని మెసేజ్ పడేసి ఊరుకుంటుంది దర్శనకే దాంతో మొగుడికి ఫోన్ చేద్దామని వంద సార్లు చెయ్యి వెళ్తుంది మొగుడు గుర్తొస్తున్నాడు కానీ మళ్ళీ బెట్టు సరిగా ఉండాలని చెయ్యట్లేదు ఉన్నది ఉన్నట్టు ఉండకుండా మొగుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్గానే పెట్టుకొని ఉంచుకున్నాడు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ అందరిని తను ఫాలో అయ్యి దట్టు వాళ్ళల్లో మొగుడు క్లాస్మేట్స్ మొగుడే ఆఫీసులో ఎవరైనా ఒకళ్ళిద్దరు పనిచేసే వాళ్ళు మొగుడికి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరితో తన ఆత్మను పంచుకోవటం మొదలుపెట్టింది దర్శన ఇరవై రోజుల ట్రిప్పు అయిపోయిందే అయిపోయిన తర్వాత అర్జున్ పద్మిని తిరిగి వచ్చారు బాగా ఎంజాయ్ చేసి వచ్చారా వదిన అంటే నిన్నెవరు చేయొద్దన్నారు ఫోన్ చేసి నువ్వు కూడా ఆదిత్యని రమ్మని చెప్పుండాల్సిందిగా మీ ఇద్దరిని కూడా పంపించేవాళ్ళం అంది పద్మినీ ఆ తర్వాత పద్మిని వచ్చి వంట చేసి అర్జున్ పద్మినికి తినిపిస్తూ దర్శన్ తినమని భోజనం పెట్టిస్తే ఈలోపు ఆదిత్య ఒక చోటకి వెళ్ళారని పబ్లో లైవ్ స్ట్రీమ్ పెట్టింది ఆదిత్య ఫ్రెండ్ పెడితే అక్కడ ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నారు ఆదిత్య చేతిలో మందు గ్లాస్ ఉంది అది చూసి వీడికి ఎంత బాగా ఎక్కేసిందో చూసావో వదినా నేను వచ్చేపాటికి బాగా చెడిపోయాడు వీడు అనేసరికి పార్టీ కల్చర్ కదా ఫ్రెండ్ బర్త్డే అని కూడా పెట్టారుగా కింద ఎప్పుడైనా తీసుకుంటాడు తనకు అలవాటు ఉంది మీ అన్నయ్యలా కాదని నీకు తెలుసుగా అనేసింది పద్మినే నేను లేదు వదినా ఈ పెళ్ళైన ఫైవ్ ఇయర్స్లో ముట్టుకోని ఎరగడో ఇప్పుడే చూసావా ఆ చేతిలో సిగరెట్టు ఈ చేతిలో మందు గ్లాస్ పనికి మాలనోడు అనుకుంది దర్శన అయితే ఈలోపు ఆర్ డేర్ గేమ్ ఆడుతూ ఉండగా ఆ పక్కనే ఉన్న ఒక దాని దగ్గర బాటిల్ ఆగిందే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒకళ్ళని డీప్ లిక్ లిప్ లాక్ పెట్టాలి అన్న మాటకి ఇక అది ఒక్కసారిగా లేచి వెళ్ళి ఆదిత్య చేతిలో ఉన్న గ్లాసు సిగరెట్టు తీసుకొని పక్కకి విసిరేసి పైకి ఎక్కేసి ఆదిత్యని డీప్గా ఒక పావు గంట సేపు లిప్ లాక్ పెట్టేసేపాటికి దర్శనం ముక్కు పుట్టాలు అదిరిపోతూ దర్శనం భగభగా మండిపోతూ మొహమంతా ఎర్రగా అయిపోతూ వీడు నన్ను వదిలేశాడు అన్నయ్య వీడు నన్ను వదిలేస్తాడు కన్ఫామ్ వీడు దాన్ని తగులుకున్నాడు వీడు దాన్ని ఉంచుకున్నాడు డౌట్ లేదు ఇందులో వీడికి దానికి మధ్య ఏదో కనెక్షన్ ఉంది అని ఇక కళ్ళల్లో నుంచి నీళ్లు ధారలుగా కారిపోతున్నాయి దర్శనకి ఈలోపు ఆదిత్య అక్కడ ఆ అమ్మాయిని వెనక్కి తోసేసి లాగి చంప మీద కొట్టి మదమెక్కిందా మతి తప్పింది నా నేను మ్యారేజ్ అయిన వాణ్ణి ఆ మాత్రం తెలియట్లేదా ఐమ్ మ్యారీడ్ అనే విషయం ఏం ఇవే ఏం వేషాలా తప్పేంటి నేను నిన్ను ముద్దు పెట్టుకుంటే అబ్బా అయ్యిందలేవయ్యా పెళ్ళి ఉందలేవయ్యా నీకే పెళ్ళాం కాలేజ్ డేస్ నుంచి నీ మీద క్రష్ ఉందిరా అంటే నన్నే రోజైనా నువ్వు అసలు పట్టించుకున్నావా లెక్క చేసావా నాకు వైఫ్ ఉంది పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలిపోతాయి అన్నాడు ఆదిత్య ఏంట్రా వైఫ్ ఉంది దాన్ని వైఫ్ అని ఎవడైనా అంటాడా మాళిగేద ఉన్నట్టు పంది ఉన్నట్టు ఉంటుంది అదే దాన్ని మనిషిని ఎవడైనా అంటాడా అసలు దాంతో ఎలా రన్ను కాపురం చేసేది నువ్వేంటి అదేంటి అసలు నేను వెంటనే పిల్లల్ని కనుండేదాన్ని కాదు కన్నా దానిలాగా అడ్డంగా బలిసుండేదాన్ని కాదు అబ్బో తెలుసులేవయ్యా నువ్వు నీ పెళ్ళం మీ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉందనేది నీ పెళ్ళం మా అందరికీ డైలీ ఈగో ఇన్స్టాగ్రాముల్లో పెట్టే మెసేజ్లు నీ పెళ్ళం పెట్టే కాల్ రికార్డ్స్ నీ పెళ్ళం చేసే కాల్స్ ఓసారి ఇనుకోవయ్యా నీ పెళ్ళం ఏదో పెద్ద పెద్ద పతివ్రత అయినట్టు ఉత్తమురాలైనట్టు నీ మీదేమీ చెప్పదన్నట్టు నువ్వేమీ ఓతగా బిల్డప్ ఇవ్వకు నీకు పొగరని బొలుపని నువ్వు అని నీకు ఆడవాళ్ళ పిచ్చని ఇరవై నాలుగు గంటలు బెడ్రూమ్లో ఉండమంటావని ఒరే అసలు దేనికి పనికి వస్తుందిరా నీకు సంసారం చేయటానికి పనికి వస్తుందా ఓ ముద్దు ముడిపానికి పనికి వస్తుందా వెళ్ళైన వెంటనే గేద పిల్లల్ని నేనున్నట్టు కోడి గుడ్లు పెట్టినట్టు రెండు సంవత్సరాల్లో నలుగురు పిల్లల్ని ఈయన పడేసిందే నీ స్టామినా అలాంటిదనుకో అది నిన్ను అప్రిషియేట్ చేయాలి నీ మగతనానికి ఆ తర్వాత కూడా అదో పది మందిని కంటానందంటగా ఎవరు గతి లేనట్టు దాన్ని పట్టుకొని వేలాడటం ఏంటి అయినా ఇప్పుడు అది నీతో ఉండట్లేదంటగా మీ ఇద్దరు గొడవ అయిందంటగా నేను నానా మాటలు అందంటగా మీ అత్త మామ నిన్ను నువ్వే గతి అనుకుంటున్నావా దానికి ఇల్లు లేదనుకుంటున్నావా అని తీసుకెళ్ళిపోయారంటగా విడాకులు పడే ఆ పిల్లలకి ఎంతో కొంత షేర్ పడే ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అదే ఆ తర్వాత హ్యాపీగా ఉందాంరా మనం అయినా ఎందుకురా నీకు అది దాని యాక్నే దాని పింపులు దాని పింపుల్స్ దాని ఫేసు దాని ఆకారం అసలు కడుపులో తిప్పట్లేదా అది నీకు దాన్ని చూస్తే అది అసలు నీ కోసం టైం స్పెండ్ చేస్తుందా ఎప్పుడైనా నీ కోసం అంటూ టైం వెచ్చించిందా ఎప్పుడు చూడు నీ పెళ్ళాం ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టడంలో బిజీ స్టేటస్లు పెట్టడంలో బిజీ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ బిజీ ఇన్స్టాగ్రామ్లు ట్విట్టర్లు స్నాప్చాట్లు నీ పెళ్ళం టెలిగ్రాములు నీ పెళ్ళం వాడినంత వాట్సాప్ల దగ్గర సోషల్ మీడియా ఎవరు వాడారా బాబు పైగా పిల్లలు అనేది ఒక వంక ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ వేసుకొని షాపింగ్లు సినిమాలు షికార్లు ఫంక్షన్లు పార్టీలు ఎదురుంటే వాళ్ళ పెద్ద మనిషి ఫంక్షను ఎదురిన పక్కింటి వాళ్ళదే ఆ ఫంక్షను ఈ ఫంక్షను చుట్టాలను రాణించుకోవటం వాళ్ళని వేళనే ఇల్లంతా కూర్చోబెట్టుకోవటం నీ పెళ్ళానికి ఎంతసేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాను షో ఆఫ్ కావాలి ఎంతసేపు కూడా అందరూ దాన్ని మంచిదని ఎత్తి నెత్తిన పెట్టుకొని కిరీటాలు పెట్టుకోవాలని కోరుకుంటుంది అలాంటి ఆడదాన్ని చేసుకుంటే నువ్వు సుఖపడలేవాదే దాంతో వద్దురా అని నేను నీకు ఫస్టే చెప్తే తన అమాయకురాలు తను మంచిది అదే ఇది అని చేసుకున్నావు ఇప్పుడు బాగా అయ్యిందిగా నీకు అనేపాటికి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి చాలా ఎక్కువ మాట్లాడావు ఇప్పుడు దాకా ఆయన పెళ్ళైన తర్వాత హౌస్ వైఫ్స్ నీలాగా రెడీ అవ్వాలంటే అందరి వల్ల తనైనా బ్యూటీ పార్లర్లకు వెళ్ళటం మేకప్లు చేసుకోవటం ఇలాంటివి ఏమీ చేయదు న్యాచురల్ బ్యూటీ తను తను ఏదో చిన్నపిల్ల నీకన్నా తను చిన్నది మాళిగేదా పని దిగింది అంటే మొహం పగిలిపోద్ది ఏదో నోరు ఆపుకోలేక కొంచెం తింటదన్న మాటే కానీ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుద్దంటే దానికి సొల్లు బాగుడు అలవాటు ఉందే తప్ప నీలాగా వాడు కాదు వీడు వీడు కాదు వాడు అని అది ఎవరిని మార్చలేదే దానికి క్యారెక్టర్ అనేది ఉందే నీకు నాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదరవు కాబట్టి కాలేజ్ డేస్లోనే నువ్వు లవ్ చేస్తున్నానంటే నేను నో అని చెప్పాను తను నేను అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా ఇష్టంతో పెళ్లి చేసుకున్నాం ఇష్టంతో పిల్లల్ని కన్నాం ఇంట్లో పిల్లలు ఉంటే సందడిగా ఉంటుందని పిల్లల్ని కంది ఆ తర్వాత మా వాళ్ళందరు పిల్లలు వస్తే టైం పాస్ అవుద్ది కదా నేను ఉండను కదా అనే దాంతోనే పిల్లల్ని రమ్మనమంటదే నలుగురితో క్లోజ్గా అనేది నలుగురితో కలిసిపోవటం అనేది దాని నేచరు మాత్రానికి ఇవన్నీ తప్పులు అనుకుంటే ఎలాగా నాతో టైం స్పెండ్ చేయట్లేదని నేను చెప్పాను నీకు ఎగస్ట్రాలు మాట్లాడితే మొహం పగిలిపోద్దని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఆదిత్య ఆ తర్వాత లైవ్ కట్ చేసేసింది అవతల్లి చేసిన తర్వాత నువ్వు చెప్పావా నీకు తనకి మధ్య జరిగినాయి అన్నీ అని అడిగింది పద్మిని దర్శననే అంటే అది ఆత్మని పంచుకోవాలని అమ్మ చెప్పింది స్నేహితులతో ఎప్పటి నుంచి నీకు ఫ్రెండే అది అన్నాడు అర్జున్ అంటే అది కాదన్నయ్య రీసెంట్గానే మీరు ట్రిప్కి వెళ్ళిన ఈ ట్వంటీ డేస్లో ఏం తోచట్లేదని అందులో ఆదిత్య ఇన్స్టాలో ఉండే వాళ్ళందరినీ నేను ఫ్రెండ్స్ చేసుకున్నాను దాంతోనే తనతో మాట్లాడాను అనేసరికి పొద్దు ఒకసారి లోపలికి రా అన్నాడు అర్జున్ అన్న తర్వాత ఏంటి నాది బెల్ట్ కనిపించట్లేదురా ఇప్పుడు ఎందుకు ఒకసారి బయటకెళ్ళే వెళ్ళే పనుంది చూడవ బంగారం అంటే ఇదిగో అంటే స్టీల్ బెల్ట్ ఎవరా లెదర్ బెల్ట్ కాదు అన్న తర్వాత అది టివ్వు అంది రెండు కావాలి అన్న తర్వాత ఇదేందుకు కావాలి ఇమ్మన్నానుగమ్మ అని తీసుకున్నాడు రెండు తీసుకొని పెళ్ళాన్ని లోపల పెట్టి తలుపులు మూసేసి బంగారం కాసేపు నువ్వు ఇలాగే ఉండకపోతే అస్సలు ఊరుకొని నిన్ననే అయ్యో తలుపు తీయ అర్జున్ అంటే తలుపేసేసి బయటకు వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావు అన్నాడు దర్శన్ అన్నయ్య నాకు డౌట్ అసలు వీడు దాన్ని తగులుకొని ఇదంతా ఇటు నుంచి నేను లైవ్ చూస్తున్నానని తెలిసి ఎక్కడ పోలీస్ స్టేషన్లో పెడతానో అమ్మా నాన్న కలిసి పెద్ద మనుషుల్లో పెట్టి వీడు పరుగు తీస్తారో వీడి అమ్మా నాన్న రోడ్డు మీద పెట్టి ఎక్కుతానో ఎంతైనా నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని కదా వీడిని వీధికి ఎక్కిస్తానో వీడిని వీడు తీస్తానేమో తీస్తానేమోనని నాటకం ఆడుతున్నాడని నా డౌటు వీడు మాట్లాడింది ఒక వైపున బాగానే ఉందనిపించినా ఎందుకో వీడిని నమ్మాలనిపించట్లేదు అనేసరికి అర్జున్ ముందు లెదర్ బెల్ట్ తీసుకొని బకిల్ సైడ్ పెట్టి కొడితే వామో వాయో కుయ్యో మొర్రో అనే రెండు గంటలకు ఆ బెల్ట్ తెగిపోయింది ఆ తర్వాత స్టీల్ బెల్ట్తో స్టార్ట్ చేశాడు ట్రీట్మెంటు తలుపుతి అర్జున్ తలుపుతి అర్జున్ అని ఒకవైపున పద్మిని అంటున్నా మూడు గంటల సేపు కొట్టేపాటికి అడ్డం పడిపోయింది దర్శన దాంతో అప్పుడు వెళ్ళి తలుపు తీసి వచ్చి సోఫాలో కూర్చొని అలుపోస్తుంటే అలా కొట్టేశావేంటి అని పద్మిని మంచి మంచినీళ్ళు తెచ్చి దర్శనకు పోసి అర్జున్ నాకు కూడా ఇవ్వని ఓ బాటిల్ నీళ్లు తాగి ఓ బాటిల్ నీళ్లు నెత్తి మీద పోసుకొని కూర్చున్నాడు అక్కడే ఈలోగా సెకండ్ హనీమూన్కి వెళ్ళిన అమ్మా నాన్నలు కూడా వచ్చి పెళ్ళి కొడితే తలుపు తీస్తే అయ్యో నా కూతురు అలా కొట్టావేంట్రా అంటే నిన్ను కూడా కొడతా నోరు మూసుకొని కూర్చోవేను ముందు అన్నాడు అలివేణిని నేను నీ తల్లినరా నాకు మండిపోయిందనుకో తల్లి చెల్లి ఆలి అబ్బా అనే తేడాలు ఉండవు నాకు మూసుకొని కూర్చోవాలి ముందు మీ ఇద్దరు నోరు ఎత్తితే చంపేస్తాం మీ ఇద్దరిని అసలు ఇలా ఇది తయారవటానికి కారణమే మీరు ముందు నోరు మూసుకొని కూర్చోండి ఏమనుకుంటున్నారే అది నలుగురు పిల్లల్ని వస్తే దాన్ని దాని మొగుడిని విడగొట్టేసి తీసుకొచ్చి అమ్మ నీకు సిగ్గుందా ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళే నాన్నతోనే నీకు కడుపు వచ్చింది అనుకుందాం ఆపరేషన్ ఫెయిల్ అయ్యే రేంజ్లో మీ ఇద్దరు ఇంటిమేట్ అయితేనేగా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అలాంటిది ఈ వయసులో కూడా మీ ఇద్దరు క్లోజ్గా ఉండొచ్చు దాని వయసు ఎంతమ్మా దానికి దాని మొగుడికి పెళ్ళయ్యన్నాళ్ళు అయింది ఐదేళ్ళు కూతురు మొగుడితో ఎలా ఉండాలో చెప్పుకోవటం నీకు ఆ మాత్రం తెలియదా పెళ్ళయ్యాక నువ్వు మూడేళ్ళు కల్లా నాకు దీనికి మూడేళ్ళు గ్యాప్ దానికి ఆ మాత్రం గ్యాప్ తీసుకోవాలని చెప్పాలనే సెన్స్ నీకు ఉండొద్దు అది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చి ఉంటాను అందే అనుకో అలా ఉండకూడదమ్మా నీ డెలివరీ అప్పుడు మేము వస్తాం నువ్వు వెళ్ళని నువ్వు చెప్పి పంపాల్సిన అవసరం నీకు లేదా నాన్న నీకు లేదా అమ్మ తర్వాత అది మళ్ళీ సెకండ్ టైం వెంటనే ప్రెగ్నెంట్ అయ్యి వచ్చింది అనుకో అల్లుడి గారు ఇష్టం లేకుండా నువ్వు అలా చేయకూడదమ్మా అనాల్సింది పోయి యాడ్ ఢూట్ నువ్వు మా అమ్మాయిని కొడతావా మా అమ్మాయికి ఇల్లు లేదనుకుంటున్నావా ఏముందా నీకు తక్కువ ఉందా నువ్వు ఉండే ఒక రెండు అంతస్తులు ఈడ్చి తంతే పగిలిపోయే ఇల్లును నీ మొగుడికి వచ్చే పెన్షను నీ మొగుడు రిటైర్మెంట్ డబ్బులు తప్ప ఏంది ఉందే నెలకు ఐదు లక్షలు వాడు సంపాదించేదే ఏం లేదని దీనికి అక్కడ అంత ఒళ్ళు బలిసి పొగరెక్కి కొట్టుకోవటం ఫస్ట్ ఏ చెప్పాడు నీ అల్లుడు తన కమిట్మెంట్స్ ఏంటో తనకు వైఫ్ ఎలా ఉండాలో తన డ్రీమ్స్ ఏంటో వైఫ్ గురించి తన ఎక్స్పెక్టేషన్స్ ఏంటో ఏ మగాడికి ఉండవా ఎక్స్పెక్టేషన్స్ నీ కూతురు మరి రెండు కానుపుల్లో నలుగురు నెలా కందే నీ అల్లుడి చేత చేయించుకొని కనలేదా ఏమి పనికి మాలిందాన నీకు మొగుడు మీద మోజు వచ్చినప్పుడు సంవత్సరం పాటు మొగుడితో అన్నీ అర్పించి క్లోజ్గానే ఉన్నావు నీకు పిల్లల్ని కనాలనిపించినప్పుడు కనేసావు అసలు నీ మొగుడు అనాలిలే ఏదో ఇక నువ్వు బొంగమూతి పెట్టావు నువ్వు వంకర్లు తిరిగావు అనంగానే ఊరుకున్నాడు ఒకసారి నేర్పిచ్చాడు నీకు కొడితే డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెడతారా కుక్కను కొట్టినట్టు కొట్టాలి మీ ముగ్గురిని ఒకళ్ళ మీద ఒకళ్ళని పడేసి ఏమే కాపురాలంటే ఏమనుకుంటున్నారో రేపొద్దున ఇదే నలుగురు పిల్లల్ని తీసుకొని వచ్చి కూర్చుంటుంది నీ అమ్మబాబు పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఉంటారు తర్వాత పోతారు ఏం చేస్తావే నలుగురు పిల్లల్ని పెట్టుకొని మొగుడు నదిలేసి వచ్చి ఎలా బతుకుతావు నీకు విడాకులు ఇచ్చినా వాడిని ఇంకో హాడదే హ్యాపీగా చేసుకుంటుంది నీ మొగుడు ఆ మాత్రం మగాడే వాడికి ఆ మాత్రం స్టామినా ఉంది మరి నీ సంగతి ఏంటి నలుగురు పిల్లల కన్నా మాళి గేదవి పందివి అంటున్నారు చూడు నిన్ను ఎవరే చేసుకునేది నిన్ను అసలు ఇప్పటికే అమ్మ మెయింటైన్ చేసినంత కూడా మెయింటైన్ చేయట్లేదు అంటే నువ్వు అలా ఒళ్ళు గాలికి వదిలేసావు పళ్ళు దోముకోవు స్నానం చెయ్యవు ఒక శుభ్రం లేదు శుద్ధి లేదు పంది తిన్నట్టు తినటం మూడు పూట్ల కూర్చొనే అసలు మనిషి అనేవాడు నీతో కాపురం చేస్తాడా మీ వదిన ఇలాగే ఉంటే నేను ఈ పాటికి దాన్ని వదిలేసో ముక్కలు ముక్కలుగా నరికేసో ఎన్నాళ్ళు అయి ఉండేదో తెలుసా నాన్న చేస్తాడా అమ్మతో కాపురం ఏ నీకు ఆ మాత్రం తెలీదా మన చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ఎలా ఉంటారనేదే నీకు మోజు కుట్టినప్పుడు మల్లెపూలు పట్టు పెట్టుకొని లోపల రమ్మంటావు అదే ఫస్ట్ యానివర్సరీ సెకండ్ యానివర్సరీకి నువ్వు అందించేవన్నీ అందించిన తర్వాత వాడికి పెళ్ళం ఏంటి పెళ్ళం అందించే సుఖం అనేది నేర్పించి ఫిఫ్త్ యానివర్సరీ కదా అని ముచ్చటపడి మీద చెయ్యేస్తే నువ్వు నన్ను రేపు చేసావు నువ్వు నన్ను బలాత్కరించావు నువ్వు ఉమనైజర్వే నువ్వు ముందల కోరోడివే నీ అమ్మాబాబు నిన్ను ఇలా పెంచారు నీకు తల్లి చె చెల్లి అనే తేడా లేదో నిన్ను అలా అంటారు ఎలా అంటారు నీ ఇరవై నాలుగు గంటలు అదే యావా మమ్మదే అందే మా పిన్నదే అందే అమ్మ పిన్ని పెద్దమ్మ అసలు కాపురాలు చేయకుండానే మనందరినీ కన్నారు మరి ఎక్కడ నీ కొద్దిగైనా బుద్ధి జ్ఞానం సిగ్గు అనేది ఉంటే అలాంటి కాళ్ళు పట్టుకోవాలి లాంటోడే నీ మొగుడు నీకు కొద్దిగైనా ఇంకిత జ్ఞానం అనేది ఉండాలి ఇంకా నువ్వు ఇంతలా వయిన తర్వాత కూడా నిన్ను మార్చుకోవాలని నీ మీద ఇంకా వాడి ప్రేమ చచ్చిపోలా వాడి మనసులో అసహ్యం వేసేటట్టు చేసుకొనే ఇంకొకసారి అమ్మ నాన్న మీరు గనక వెళ్ళినట్టున్నా వెళ్ళినట్టున్న ఇంటికి రానిచ్చినట్టున్నా పనికి మాలిందానా నువ్వు పద్ద పద్దాక పుట్టింటికి వచ్చి టెస్ట్ కూర్చున్నట్టున్నా ఎవడు పోషిస్తాడు నేనా వీళ్ళు పోషిస్తారనుకుంటున్నావా నీ పిల్లల్ని నిన్ను నీ తెలియదేమో వీళ్ళు అమ్మ నాలో రోజులు ఊరుకుంటుంది ఐదో రోజు పాడిపేడా అంద చూసావా మొన్న ఇప్పుడు దాకా వెళ్ళి ఫోన్ కూడా ఎత్తలేదు చూసావా నువ్వు చేస్తే అక్కడ దాకా వస్తే ఎవరి లైఫ్ అడిక్ కావాలి కొద్దిగా ఇంకిత జ్ఞానం ఉండాలి మూడు పెళ్ళాల మధ్యలోకి థర్డ్ పర్సన్స్గా మనం వెళ్ళకూడదని పొద్దున్నే తిట్టుకుంటారు సాయంత్రానికి కలిసిపోతారు వాళ్ళ మధ్య ఏదున్నా ఒక ప్రైవసీ ఒక స్పేస్ ఒక ఏకాంతం అనేది ఉంటే వాళ్ళే కలిసిపోతారు అసలు ఎవడెళ్ళమన్నాడు మిమ్మల్ని ఎవరు దాని లైఫ్ నాశనం చేయమన్నారు ఇలా కాపురాలు కూల్చుకొని వస్తే చూస్తూ ఉంటామేమైనా తమాషాన అసలు అసలు నీకెందుకే పక్కింటి వాళ్ళతో నీకెందుకే నీ తోడుకోడలతో నీకెందుకే వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకోవటం ఏ నాకు అర్థం కాదు నీ ఇంట్లో నీ మొగుడు ఆయాలని కేర్ టేకర్లని పెడితే నీ పిల్లల్ని వాళ్ళు చూసుకోరా నీ మొగుడుతో నువ్వు టైం స్పెండ్ చేయవా ఇక నుంచి నేను చెప్పినట్టు నీ లైఫ్ ఉండాలి లేదంటే నీ దినం పెట్టేస్తాను నేను చేవే చేయి ఆదిత్యకి ఫోన్ చేయి సారీ చెప్పు చెప్పి పద్మిని ముందు క్యాబ్ బుక్ చేసి దీన్ని పిల్లల్ని ఎక్కించి అక్కడికి పంపించు ఆదిత్య దగ్గరికి వెళ్ళాక నువ్వు యోగా ట్రైన్ పెట్టుకోవాలి జిమ్ముకి వెళ్ళాలి నువ్వు పరిగెత్తుతావో ఏం చేస్తావు సంవత్సరం లోపు నువ్వు ఎస్కు వచ్చేయాలి నీ సైజు నువ్వు తిండే మానుకుంటావో పస్తులే ఉంటావో నాకు తెలియదు నీ మొగుడుతో నువ్వు క్లోజ్గా ఉండాలి వాడు వచ్చే టైంకి రెడీగా ఉండాలి పిల్లల్ని కేర్ టేకర్లని ఆయాని పెట్టి చూపించుకోవాలి పద్దా పుట్టింటికి రాకూడదు నీ నువ్వు ముందు ఆ యూట్యూబ్లు చెత్తా చెదారాలు మొత్తం ఆపేస్ వేయాలి నువ్వు అలాగే ఇన్స్టాగ్రామ్ లో యాక్టివేట్లుగా ఉంటాం పద్దాకా నువ్వు వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేయటం అడ్డమైన వాళ్ళతో నువ్వు ఆత్మలను పంచుకోవాలని అమ్మ చెబితే మీ అమ్మ ఆత్మ ఎప్పుడు నీతో పంచుకోలేదే మరి ఆ అలవాట్లన్నీ నువ్వు మానేసేయాలి నువ్వు పద్ధతిగా ఉండి నీ కాపురం నువ్వు నిలబెట్టుకోలేదు నా గురించి నీ బా తెలిసే నేను చిన్నప్పటి నుంచి నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టేవాడిని మానేసా నీ మధ్య నా పెళ్ళం వచ్చిన తర్వాత మళ్ళీ నాలో నిద్రపోయే అర్జున్ నిద్రలేపొద్దు మీరు అనేపాటికి దర్శన ఆదిత్యకు ఫోన్ చేసి ఆయన సారీ అంది ఏంటి ఎంత మార్పు వచ్చింది అంటే బోధి వృక్షం కింద బుద్ధుడు జ్ఞానోదయం చేశాడు ఏటి ఫోను అంతే

ఏం లేదా ఆదిత్య నేనే దీనికి కొంచెం వాతం కమ్మింది కదా ట్రీట్మెంట్ ఇప్పించి పంపిస్తున్నానులే కానీ ఇక నుంచి సెట్ అయిపోద్ది ఎక్కడి నుంచి నువ్వు జాగ్రత్తగా సెట్ చేసుకొని చూసుకో అన్న తర్వాత పంపించేశాడు చెల్లెల్ని వెళ్ళేపాటికి మొహం నిండా ఒళ్ళంతా వాతలు తేలుంటే వెళ్ళి మొగుని వాటేసుకొని కాళ్ళు పట్టుకొని బాబు నోరు తెరిసిందే ఏమైందే అని అడిగితే ఏమీ లేదు ఏంటి దెబ్బలు అంటే బాత్రూంలో కాలు జారిపడ్డా ఒళ్ళంతా తగిలినయ్యా తగిలేసిన అంత ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటా నీకు నచ్చినట్టే ఉంటా ఇన్నాళ్ళు నాకు తప్పేదో ఒప్పేదో తెలీదు ఎలా ఉండాలనేది ఎవరు చెప్పలేదు అంటే ఎవరు చెప్పారు ఇప్పుడు అదే బోధి 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 వృక్షం కింద జ్ఞానోదయం అయింది బుద్ధుడు వచ్చేవాళ్ళే కల్లోక ఎల్లోకా లేదు నా ఎదురుగానే వచ్చాడు అన్న తర్వాత సరే లోపలికి వెళ్ళు అన్నాడు అక్కడి నుంచే టోటల్గా చేంజ్ అయిపోయింది దర్శన పొద్దున్నే లేవటం మొగుడికి ముద్దులు పెట్టుకోవటం మొగుడికి స్నానాలు చేయించటం ఇద్దరం కలిసే తిందాంగా అంటాం బయటికి వెళ్దాంగా కొత్త మూవీ వచ్చిందిగా అంటాం యోగా ట్రైనర్ని పెట్టుకొనే ప్రెజెంట్ టుడే అంటాం జాక్కి వెళ్తున్నా అంటాం ఎవరితో మాట్లాడుతున్నావురా ఎవరు లేరు ఊరికే ఒకసారి అలా నాకు నేను సెల్ఫీలు చెప్పుకుంటున్నా మోటివేషన్ మోటివేషన్ అంటే ఆ మాట కవునా అని ఆదిత్య అంటుంటే అటు నుంచి అర్జున్ ఉన్నాడని చూసి నవ్వొచ్చి ఇది బయట పెట్టుకోవట్లేదని అర్థమైంది అలా రెండు సంవత్సరాల్లో దర్శన కంప్లీట్గా ఫుడ్ చేంజ్ చేసుకొని అడ్డమైన గడ్డి తింటాం మానేసి స్లిమ్గా తయారయ్యే ఇక ఆ మొహం మీద నాక్నే పింపుల్స్ అన్నీ తగ్గి మొగుడుతో క్లోజ్గా ఉంటూ ఒకవైపున పిల్లల్ని కేర్ టేకర్ల ఆయాని పెట్టి సీసీ కెమెరాలు పెట్టించుకొని చూసుకుంటూ ఇక మొగుడికి నచ్చినట్టుగా ఉంటూ నిజమైన ప్రేమ అంటే ఏంటి దాంపత్య జీవితం అంటే ఏంటి అసలు నిజంగా ఒకళ్ళ కోసం ఒకళ్ళు బ్రతకటం అంటే ఏంటి పెద్దవాళ్ళు చెప్పిన పెళ్ళనే దానికి నిజమైన అర్థం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుంది దర్శన అమ్మ ఫోన్ చేసినా నీకు దండమే నువ్వు జైబాకు నాకు ఫోన్ అనే నాన్న ఫోన్ చేసినా బానే ఉన్నాలే నాన్న పద్దా ఫోన్ చేయబాక మీరు చెల్లెళ్ళో తమ్ముళ్నో కనే పనులు బిజీగా ఉండి నా బతుకు నన్ను బతకనివ్వండి అనేయటం మొదలుపెట్టింది రెండు సంవత్సరాల తర్వాత అప్పుడు అర్జున్ పద్మినిని తీసుకొని వెళ్తే దర్శనం చూస్తే సన్నగా స్లిమ్గా వెళ్ళగానే వీళ్ళకు భోజనం పెట్టి నేను చేంజ్ అవ్వనప్పుడు అవ్వమన్నారే అయిన తర్వాత అయ్యానని అప్రిషియేట్ చేయట్లేదే పొద్దు మొన్న ఇద్దరం ట్రిప్కి వెళ్ళినప్పుడు ట్వంటీకే కే పెట్టు బెల్ట్ తీసుకున్నాను రా నాన్న సూట్ కేసులో పెట్టావా అంటే ఊడుకో నువ్వు అనేపాటికి అప్పుడంటే ఏదో పట్టేయటం వల్ల తెలియలేదుగా అన్నా ఇప్పుడు కాయలేనురా అన్ని దెబ్బలు అనేపాటికి అవన్నీ విని నవ్వుకుంటూ ఆదితొచ్చి అక్కడి ఉన్న తర్వాత నీలాంటి ఒక బావు మరిది నీ పెళ్ళం లాంటి ఒక వదిన ఉండాల్సిందేమో నిజంగా బావా అనేస్తే నీకో విషయం చెప్పన మా అమ్మ లాంటి అత్త మా నాన్న లాంటి మామ కూడా ఉండకూడదు నీకో విషయం తెలుసా వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మా అమ్మ ప్రెగ్నెంట్గా ఉంది మళ్ళీ మాకు చెల్లెళ్ళో తమ్ముడినో ప్లాన్ చేశారు నిజమా అన్న అంది దర్శన అవునంటే అనేసరికి ఆదిత్య ఏం మాట్లాడకుండా తల దించేసుకున్నాడు దించేసుకున్న తర్వాత ఎంతైనా సరే ఫాస్ట్ కపుల్ వాళ్ళు అనేసిన తర్వాత ఓకే అన్నయ్య వచ్చారుగా ఒక వారం హ్యాపీగా మాతో స్పెండ్ చేసి వెళ్దారు అని లోపలికి వెళ్ళిపోయింది దర్శనం బాగానే ఉంటుందిగా బావా అన్నాడు ఆదిత్యతో అర్జున్ బాగుంటుంది అన్న తర్వాత హ్యాపీగా అన్నయ్య అంది పద్మిని ఏ మీ ఇద్దరికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను అన్న తర్వాత ఏమీ లేదు కీలెరిగి వాత పెట్టేస్తే ఏదైనా సెట్ అయిపోద్ది సామధాన భేద దండోపాయాలని పెద్దవాళ్ళు వాళ్ళు నీకు రైట్ లేదు కానీ నువ్వు కొడితే డొమెస్టిక్ వైలెన్స్ కానీ నేను కొడితే ఏ వైలెన్సు అందుకే సెట్ చేసి పంపించేశాను అన్నాడు అర్జున్ మొత్తానికి వీళ్ళ కథ ఇలా సుఖాంతమైందే ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ అని బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఈ కథను మనకు అందించిన కథారచయిత్రి జి యామినీ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ